మీరు మాంసాహార శాకాహార వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అంటే ఈ రెండు కాదని ఎవడని అంటాడా? ఆండు. అంటే ఏం తినట్లేదని అర్థం. ఎవడు తినకుండా ఉంటాడు? అనలేడు కదా. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, క్రైస్తవులైనటువంటి మనం, అంటే మీరు చాలా మీటింగులకు వెళ్తారు, నర్సరావుపేటకి ఎంతో దివ్యమైనటువంటి క్రైస్తవ చరిత్ర ఉన్నది, గొప్ప గొప్ప మిషనరీలు వచ్చారు. కొన్ని కొన్ని ఊర్లకి గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఎలాగ ఆశీర్వాదం ఉంటుంది అంటే, ఇప్పుడు మీ ఊరు కంటే మీ గుంటూరు కంటే మీరు ఎక్కువ ఆశీర్వదించబడినవాడు. ఎలా అంటే, గుంటూరు పెద్ద పట్టణం, కానీ అక్కడికి ఏఈఎల్సి మిషనరీలు మాత్రమే వచ్చారు, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ మిషనరీ. ఆ తర్వాత చాలా కొద్ది మంది ప్రొటెస్టాంట్ మిషనరీస్ వచ్చారు. బ్యాప్టిస్ట్ వాళ్ళు చాలా లేట్గా వచ్చారు. అంటే ఈ భారతదేశానికి మిషనరీలు దగ్గర దగ్గర 200 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు, ఇది నేను, ఇది నువ్వు, అది నువ్వు అని పంచుకునేటువంటి వాళ్ళు. కానీ నరసరావుపేటకి 2 రకాలైనటువంటి మిషనరీస్ రావడం జరిగింది. అటు బ్యాప్టిస్ట్ వాళ్ళు వచ్చారు, ఇటు లూథరన్ వాళ్ళు కూడా వచ్చారు. బ్యాప్టిస్ట్ వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, నరసరావుపేట మీదుగా వినుకొండ, కంబం అటు వెళ్ళారు. లూథరన్ వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, నరసరావుపేట మీదుగా గురజాల ఇటు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇది ట్రాన్సిట్లో ఉండిపోవడం బట్టి 2 సంఘాల వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. 2 సంఘాల వాళ్ళు కూడా ఇక్కడ గొప్ప పరిచర్య చేశారు. అందుకనే మీకు ఎక్కువ పరిచర్య జరిగింది నరసరావుపేటకి. ఆ విధమైనటువంటి ఆశీర్వాదం ఉంది. బాగుందిలేండి, అది చరిత్ర. అది ఎలా ఉంటే మీకేమైంది, మీ పరిస్థితి ఏంటో ఆలోచిద్దాం. ఓకే, సరే. క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఏంటి సార్ 2 రకాలు అంటారేమో, ఒకళ్ళు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేవాళ్ళు, ఇంకోటి ఇతరులు శాపగ్రస్తంగా ఉండేవాళ్ళు. అబ్బో అంత పెద్ద మాట ఉపయోగిస్తారండి బాబు, శాపమని మీద మన నోటర్లో ఉంటాం అని అంటే కుదరదు కదా. నేను వెజిటేరియన్ కాదండి, నాన్ వెజిటేరియన్ కాదండి, మధ్యలో ఉంటాను అని అంటాడా? అండు. అర్థమైందా? అదేవిధంగా అయితే నువ్వు ఆశీర్వాదం, లేకపోతే శాపగ్రస్తం. శాపగ్రస్తం అంటే ఎవరినో పొడిచి చంపేశావు, పేక పిసికేసావు అని నేను అంటలేదు. అర్థమైందా? ఎవరినో గుంతలో పడ్డాడు అనుకోండి, ఆయన పైకి లేపకుండా వెళ్ళిపోతే ఆడు పోతే ఎవడ కారణం? నువ్వే కదా. మరి శాపం కదా? మరి అది విషయం. మనం చేయాల్సింది చేయిపోయినా కూడా శాపమే, అవునా కదా? అది మనం గుర్తించాలి. సో ఏ విధంగా ఉన్నాం మనం, ఆశీర్వాదంగా ఉన్నామా, శాపగ్రస్తంగా ఉన్నామా, అది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లోంచి ఇద్దరు చూపిస్తాను మీకు. ఆ ఇద్దరిని చూపించి, ఒక ఆయన ఏమో ఆశీర్వాదం అయ్యాడు, ఒక ఆయన ఏమో శాపగ్రస్తం అయ్యాడు. అయ్యో వాళ్ళ మాట అడగా బాబు, వాళ్ళకి బోల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఫిట్టింగ్ సెట్టింగ్ ఉంటుంది, మనకు లేదు కదా అనొచ్చు. అందుకే నేనేం చేశానంటే, వీళ్ళిద్దరూ కూడా ఒకే టైప్ మనుషులు, ఇద్దరు కూడా ఒకే తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు, ఇద్దరు కూడా ఒకే కాలంలో ఉన్నవాళ్ళు, ఇద్దరు కూడా ఒకే విధమైన పిలుపు ఉంది, ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి అవకాశాలు దేవుడు కల్పించాడు. అయితే ఆ ఇద్దరిలో ఇద్దరు కూడా చివరికి ఆశీర్వాదకరం అయ్యారు, చివరికి ఆశీర్వాదం అయ్యారులేండి. ఇద్దరిని కూడా యేసు ప్రభుతో పోల్చారు, ఇద్దరికి కూడా హిబ్రూ గ్రంథకర్త ఒకే విధమైనటువంటి స్థానాన్ని కల్పించారు. కానీ నేను చూసేటువంటి ఒక సందర్భంలో, ఒకళ్ళు 100,000 మంది చచ్చిపోవడానికి కారణమయ్యారు, ఇంకొకళ్ళు 100,000 మంది బతకడానికి కారణమయ్యారు. అంతే. అయితే వాళ్ళిద్దరి జీవితాలని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటూ, ఒకసారి చూసుకుంటూ, మనం ఆయనలాగున్నామా, ఈయనలాగున్నామా అని ఆలోచిద్దాం. ఓకే, వాళ్ళిద్దరి పేర్లు చెప్తాను, సస్పెన్స్లో అలా ఉంచుతాను. ఓకే, అయితే ఇంకో మాట చెప్తాం. ప్రసంగాలు వింటున్నప్పుడు మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఏమని తెలుసా, ఇది ఆడికే, ఇది ఇది వింటే బాగుండేది అని అనుకుంటాం. ఇవాళ అలా ఆలోచించద్దు, ఇది మీకే. అర్థమైందా? మీ అత్తకో, మీ మామకో, మీ తమ్ముడికో, మీ బాబాయ్కో ఇలా కాదు, మీ అబ్బాయికో, మీ అమ్మాయికో, ఇది మీకే. అర్థమైందా? బైబిల్ అర్థం అంటారు, అర్థంలో ఎవరు కనపడతారు? మీరే కనపడతారు కదా. అంటే సినిమా పాటల్లో వేరుగా ఉంటే ఇలా అర్థంలో చూస్తే నువ్వే కనబడుతున్నావు, అన్నం తింటే నువ్వే కనబడుతున్నావు, నా నేడ నా నెల ఈ సుత్తి దంతా దంతా. మామూలుగా అర్థం చూసుకుంటే మన మొహమే మనం కనబడతాం, అంతే కదా, రైట్? దేవుని వాక్యం అర్థం, అర్థంలో మన ఫేసే కనబడుతుంది. ఓకే, అర్థంలో ఫేస్ కనబడినప్పుడు ఇక్కడ ఏమైనా మచ్చ ఉందనుకో, అర్థంలో మచ్చం కనబడుతుందా లేదా కదా? మచ్చ కన్నప్పుడు మనుషులు 3 రకాలుగా రియాక్ట్ అవుతారు. రియాక్షన్ నెంబర్ 1, అరే ఇక్కడ మచ్చ ఉంది ఏం పూసుకోవాలి అని ఆలోచించడం, ఇది ఒకటి. అర్థమైందా? 2వ రియాక్షన్, ఆ మచ్చలు ఎవడకుండా ఆంధ్ర కొండ మచ్చలు ఏమంది అని వెళ్ళిపోవటం, ఇది 2వ టైప్. 3వది, ఈ అర్థం మంచిది కాదనుకుంటా, దీనికి మచ్చ ఉంది అని వెళ్ళిపోవటం, ఇది 3వ టైప్. ఈరోజు ఈ 3 టైపులు కూడా ఉంటారు నాకు తెలుసు. మీలో కొంతమంది ఇది నా జీవితం మచ్చ, దీన్ని సెట్ చేసుకోవాలనుకుంటారు. 2వ ఆంధ్రకొండలవా పెద్ద ఏదో వాగా అని నన్ను తిట్టేసి వెళ్ళిపోవాళ్ళు ఉంటారు. 3వది, వీడికి అసలు మాట్లాడితేమే రాదు, అది అసలు దేవుని సేవకుడైనా, ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ పద్ధతి ఏంటి అని నన్ను తిట్టిపోయేవాళ్ళు ఉంటారు. పర్లేదు, చెప్పడం నా వంతు చెప్పా. అర్థమైందా? దేవుడు పరలోకాన్ని విడిచి ఈ లోకంలోకి మనిషిగా ఉండడానికి వచ్చాడు, అవునా?
మన భాషలో మాట్లాడాడు, మన స్టైల్లో బతికాడు, అంతే కదా. కాబట్టి నేను మీ స్టైల్లో మాట్లాడుతున్నాను, మీకు అర్థం అవుద్దని, అది నా యొక్క లక్షణం. కాబట్టి ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని ధ్యానం చేద్దాం. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరన్నా అంటారేమో, ఒకే అమ్మా నాన్నకు పుట్టినోళ్ళు అని అన్నాను కదా. ఆ అమ్మా నాన్న పేరు ఏంటంటే ఎక్కువ బాదు అమరం. వీళ్ళిద్దరికి ఫస్ట్ ఓ పాప పుట్టింది, ఆ పేరు మిరియం. మిరియం 4 ఏళ్ళప్పుడు బాబు పుట్టాడు, ఆయన పేరే అహరోన్. అహరోన్కి 2 ఏళ్ళప్పుడు 2వాడు పుట్టాడు, ఆయన పేరే మోషే. ఇప్పుడు మనం బేసిక్గా చూసేది మోషే అహరోన్ల గురించి వస్తున్నాం, రైట్. మోషే అహరోను అనే మాట నేను ఉపయోగించాను చూసా, అసలు యథార్థంగా కనుక వాళ్ళిద్దరు బతుకుంటే తిరగేసి చెప్తున్నా బాబు అహరోను మోషే అని అంటారు. ఏ అంటే పెద్దోడెవడు అహరోను, చిన్నోడెవడు మోషే. కానీ అలా అయిపోయారు వాళ్ళు. ఎందుకు అయిపోయారో కూడా మనం ఇప్పుడు ఆలోచిద్దాం, కారణం ఏంటో కూడా మనం ఆలోచిద్దాం, రైట్. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎక్కువ కాలం తల్లిదండ్రుల దగ్గర బతికింది అహరోనే. మోషే 10 ఏళ్ళు అమ్మా నాన్న దగ్గర బతికాడు, ఆ తర్వాత 30 ఏళ్ళు ఫరో దగ్గర బతికాడు, అర్థమైందా. ఆ తర్వాత కొంచెం ఆయన హీరో అనుకున్నాడేమో, మొత్తానికి ఇస్రాయల్ని తానే సొంతగా విమోచిద్దాం అనుకున్నాడు, కుదరలేదు, పారిపోయాడు. ఎవడో దిత్రు అంట, ఆయన గొర్రెలు గేదెల్ని కాస్తా ఉన్నాడు. దేవుడైతే మర్చిపోలేదు, వచ్చారు మోషే నిన్ను కష్టపడి బతికిచ్చింది ఎందుకే బాబు, నువ్వు బాగా బాబు అని అన్నాడు. నా వల్ల కదా అని అన్నాడు. ఏ నువ్వు ఉండే, నేను పంపిస్తాను నిన్ను, నేను నీతో ఉంటాను అన్నాడు. చివరికి ఆయన అన్నాడు, నాకు భయం వేస్తుంది బాబు, అహరోను పంపి అన్నాడు. సరే మీ ఇద్దరు కలిసిపోండి అన్నాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు జంట కవులలాగా తయారయ్యారు, అర్థమైందా. వాళ్ళిద్దరు కలిసి ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా ఇస్రాయేలీని ఫరో దగ్గర నుంచి విడిపించి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశానికి నడిపించేటువంటి ఆ చరిత్ర కలిగినటువంటి పుస్తకాన్నే నిర్గమాకాండం అంటాం. ఓకే, నిర్గమాకాండంలోంచి ప్రసంగం చేయాలని ఎందుకు అనుకున్నానంటే, ఇక్కడ కూర్చోగానే పెద్దయ్య గారు ఎవరు ప్రసంగం చేశారే నిర్గమాకాండము అని అన్నాడు. నా పక్కన ఉన్న కుర్రతో ఈరోజు నిర్గమాకాండం మాడతానే అని అన్నా. అప్పుడు డిసైడా ఈరోజు నిర్గమాకాండం మాట్లాడాలని. నిర్గమాకాండానికి 40 అధ్యాయాలు, 40 అధ్యాయాల స్టోరీని ఒక 5 నిమిషాల్లో చెప్పేయచ్చు, చాలా ఈజీగా సరదాగా, అర్థమైందా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల్ని బట్టి పట్టేయడం నేర్చుకోవాలి. ఇప్పటికి 39 పుస్తకాలు బట్టి పట్టేశాం. ఈరోజు నా దగ్గర ఉన్న బైబిల్ని తగలబెట్టేస్తే 39 పుస్తకాల్లో ప్రతి అధ్యాయాన్ని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఏ అని అంటే 100 కొద్ది సార్లు చదివేస్తే దేవుని వాక్యం లోన కూసుంటుంది, కూసుంటే సూపర్గా మాట్లాడచ్చు, అర్థమైందా. ఎంటుకలుంటే జడ వేసుకోవచ్చు, కొప్పు కూడా వేసుకోవచ్చు, అవునా కదా. విషయం ఉంటే ఎవడికి ఎవడా చెప్పాలో అలా చెప్పొచ్చు. లాన మ్యాటర్ లేకపోతే ఏం చేస్తాం, అవునా కదా. సో మ్యాటర్ ఉందా లేదా అనేది కావాలి మనం, మనలో మ్యాటర్ ఉంది, మ్యాటర్ చెప్తాం, అది విషయం. సరే, ఇంతకీ విషయం ఏంటనంటే నిర్గమాకాండం ఒకవేళ సీరియల్ లెక్కను తీస్తే 6 ఎపిసోడ్లు అయిపోద్ది. 6 ఎపిసోడ్లకు 6 టైటిల్స్ చెప్పేయచ్చు. ఏంటి ఆ విషయం అంటారు, మొదటి 5 అధ్యాయాలకు ఒకటే ఒక టైటిల్ ఏంటనంటే దేవుడు కష్టపడి, అర్థమైంది, ఒక జేమ్స్ బాండ్ని తయారు చేసి అరే నువ్వు పోరా అని ఐగుప్తు దేశాన్ని పంపించాడు. అదే మొదటి ఎపిసోడ్, హీరో సిద్ధం. జేమ్స్ బాండ్ అని ఎందుకు అని అన్నానంటే, మన బాలీవుడ్ సినిమాల్లో కానీ లేకపోతే హాలీవుడ్ సినిమాల్లో కానీ గుర్రం మీద టుక్కు 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 అని వెళ్తాడు, చిన్న పుస్తకాలు పడిన డిషు డిషు అని కొడతాడు. అయితే జేమ్స్ బాండ్ అలా ఉన్నాడు తెలుసా, ఆడు తిన్నగా ర్యాకెట్ వేసుకొని ఆ సింహాసనం సెంటర్లోకి వెళ్ళి అక్కడ బాంబు వేసి వచ్చేస్తాడు. మోషే ఆ టైప్. ఎక్కడంటే మనోడున్నది ఫరో సామ్రాజ్యం సెంటర్లో. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులందరూ కూడా జేమ్స్ బాండ్లే. ఫరో ఉన్నది ఐగుప్తీ సామ్రాజ్యం, ఫరో సామ్రాజ్యం సెంటర్లో. యోసేపు ఉన్నది ఫరో సామ్రాజ్యపు సెంటర్లో. దానియేలు ఉన్నది బబులోను సామ్రాజ్యం సెంటర్లో. నెహెమ్యా ఉన్నది పారసీక సామ్రాజ్యం సెంటర్లో. ఎస్తర్ ఉన్నది పారసీక సామ్రాజ్యం సెంటర్లో. వాళ్ళు సెంటర్లో ఉన్నారు, మనం కూడా జేమ్స్ బాండ్లమే. ఏ అంటే మన చుట్టూ ఉన్నటువంటి దేశం గలీజ్, అయ్యగారు చెప్పారు ఇప్పుడే కదా సార్, దరిద్రమైనటువంటి దేశం సెంటర్లో ఉన్నాం. నువ్వు కూడా వాళ్ళకలాగే ఉంటే వేస్టే. నువ్వు డిఫరెంట్ ఉండి దేవుడితో బాండ్ ఉంటే నువ్వు జేమ్స్ బాండ్ అవుతావు. బస్, దేవుడికి మనకి ఒక సంబంధం ఉండాలా, ఉంటే మనం దేవుడు వాడుకుంటాడు. ఎక్కడ ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. నా చుట్టూ ఫిట్టింగ్ ఉండాలా, సెట్టింగ్ ఉండాలంటే మనం హీరో అవ్వం, అర్థమైందా, యాక్టర్ అవుతాం. హీరోకి యాక్టర్కి తేడా ఉంది. యాక్టర్కి స్టేజ్ కావాలి, ఫిట్టింగ్ కావాలి, సెట్టింగ్ కావాలి, కానీ హీరోకి ఏం అక్కర్లేదు. దేన్నైనా కూడా తన పద్ధతిలో మార్చుకొని వాడుకోగలడు. దేవుడు మనకి అలాంటి వాడు కావాలి అని అడుగుతున్నాడు. మోషే అలాంటి వాడుగా తయారయ్యాడు. సో మొదటి 5 అధ్యాయాలు హీరో సిద్ధం. 6 అధ్యాయం నుంచి 12 అధ్యాయం దాకా ఒకటే విషయం. మోషే అహరోన్లు దేవుడి ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫరో మా ప్రజల్ని విడిపించా, దేవుడు మమ్మల్ని పంపించి మమ్మల్ని విడిపించమన్నాడంటే, ఎవడే ఆ దేవుడు, ఎవడో అని అన్నాడు. ఆ మాట ఫరో అనగానే ఎవరికి చెర్రుతుంది,
దేవుడికి. దేవుడికి చిర్రెత్తి వరుసగా 10 తెగులు పంపించాడు. 10వ తెగులు అంటే అయ్యో దాన్నమయ్యా బాబు మీ ప్రజలు మీరు తీసుకెళ్ళిపో అని అన్నాడు. ఇదే 6 నుంచి 12 దాకా యుద్ధం జరిగింది. యుద్ధంలో ఫరో పోయాడు, దేవుడు గెలిచాడు. మొదటి 5 అధ్యాయాలు హీరో సిద్ధం, తర్వాత యుద్ధం. యుద్ధం అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరగాల్సింది ఏంటి? సైన్యాన్ని ఫిట్టింగ్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. ఇది ఆయన చేయాల్సింది. ఇస్రాయలీలకి దేవుడికి మధ్యన ఒక బంధం కలగాలి. అందుకు దేవుడు రకరకాలైనటువంటి అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మిట్ట మధ్యాహ్నం ఎండం కలగకుండా ఒక పెద్ద గొడుగు పెట్టాడు. రాత్రిపూట చీకటలు పడకుండా ఒక పెద్ద లైట్ పెట్టాడు. బండలోంచి నీళ్లు ఇచ్చాడు. మన్నాను కురిపించాడు. ఇవన్నీ చూసిన తర్వాత రే మన దేవుడు ఖతార్ నాక్రా అని అన్నాడు. బాస్ సైన్యం సిద్ధమైపోయింది. ఇదే 13 నుంచి 18. ఇప్పుడు సైన్యం సిద్ధమైపోయిన తర్వాత దేవుడు ఆ లంక చూసి, హలో మీరంటే నాకు ఇష్టమయ్యా, నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే, మన ఇద్దరికి ఇష్టమే కదా. మన ఇద్దరి మధ్యన ఒక బంధం ఉంటే బాగుంటుందని డిసైడ్ అయిపోయాడు. అదే 19 నుంచి 24. బంధంలో కొన్ని నియమాలు ఉంటాయి. నేను తప్పించి వేరే దేవుడు ఉండకూడదు, ఓకే. మీరు ఎవరిని వేరే వాళ్ళని ప్రేమించకూడదు, ఓకే. మీరు దొంగతనం చేయకూడదు, ఓకే. మీరు వ్యభిచారం చేయకూడదు, ఓకే. సంతకాలు పెట్టేశారు, అయిపోయింది. అర్థమైందా? అదే 19 నుంచి 24 అయిపోయింది కదా బంధం. మనం కలుసుకోవడానికంటూ ఒక ప్రదేశం ఉంటే బాగుంటుంది, ఒక స్థానం ఉంటే బాగుంటుంది అంటే సరే అని దేవుడు మోషే ఒక నమూనా ఇచ్చాడు. ఇంత పొడుగు ఉండాలా, ఇంత వెడల్పు ఉండాలా, ఇంత ఎత్తు ఉండాలా, నేను వచ్చి అక్కడ కూర్చుంటా అని అన్నాడు దేవుడు. ఆ నమూనా గురించి ఇచ్చినటువంటి ఆ భాగమే 24 నుంచి 25. అంటే దేవుడి యొక్క సన్నిధికి నమూనా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక చివర 31 నుంచి 40 దాకా ఆయన మందిరం కట్టించాడు. ఇదే ప్రత్యక్ష గుడారం. కట్టించేసిన తర్వాత చివరి 40 అధ్యాయంలో దేవుని యొక్క షకీన మేఘం వచ్చి అక్కడ ఆగితే దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించారు. మొదటి అధ్యాయంలో వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, చివరి అధ్యాయంలో దేవుని సన్నిధిలో ఉన్నారు. 20వ అధ్యాయంలో బంధం ఫిట్టింగ్ అయింది. ఇదే 40 అధ్యాయాల నిరీక్ష, అదే నిర్గమా కాణం. బాగోలేదా? సూపరే. బైబుల్ ఖతర్నాక్ బుక్. అర్థమైందా? ఎవడు చెప్పాడు దాన్ని బోరింగ్ పుస్తకం అని? చదవడం జాత కాబట్టి అలా అనిపిస్తుంది. సూపర్ పుస్తకం తెలుసా? ఏ కాన్సెప్ట్ అయినా తీసుకో, బైబిల్ నుంచి రావాల్సిందే. అది మనం చూడగలుగుతాం. సరే ఇప్పుడు ఇంత పెద్ద స్టోరీలో ఒక చిన్న భాగాన్ని మనం చూస్తున్నాం. ఏంటనంటే ప్రత్యక్ష గుడారం కట్టమని దేవుడు నమూనా ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత మోషే నువ్వు కొండ మీద రాయా, మన దగ్గర వచ్చే పర్సనల్ వాడుకోలేదు అని అన్నాడు. పాపం మోషే కొండ మీద ఎక్కాడు, దేవుడితో ఉన్నాడు. చాలా రోజులు ఉండిపోయాడు పాపం, 40 రోజులు ఉండిపోయాడు. కిందేమో 6 రోజులు ఉండిపోయాడు. ప్రజలంతా ఉన్నారు. 5 వారాలు అయిపోయింది, 6వ వారంలోకి వెళ్తుంది. ఓ మీ తమ్ముడు కొండ ఎక్కాడు, కొండ మీద ఉన్నాడా పైకి పోయాడా అని అన్నారు. అని అంటే ఏం చెప్తాడు పాపం ఆహారోను, మాకైతే ఒక డౌటే, మీ వాడు పోయాడు. అర్థమైందా? మరి మా నాయకుడేటి, మాకు నాయకుడిని తయారు చేసి పెట్టు. అర్థమైందా? మాకు దేవుడు కావాలి. ఐగుప్తు దేశం నుంచి ఎవడరా తీసుకొచ్చింది మిమ్మల్ని అంటే మేము చూపించుకోవడానికి ఏమి లేదు అని అంటే ఆహారోనికి ఏం చేయాలో అర్థం కాలేదు. పాపం టెన్షన్ పడిపోయి అన్నాడు. సరే ఓ పని చేయండిరా, మీ చౌదుద్దులను తీసుకొచ్చి నాకు ఇయ్యండిరా అని అన్నాడు. 10 లక్షల మంది, ఒకటికి 2 జోలు ఉంటే 20 లక్షల దుద్దులు తీసుకొచ్చి పడేశారు. దాని ఒక పెద్ద దాన్ని ఉండగంద చేసి దాని ఒక బంగారు దూర చేసి ఇదేరా అన్నాడు. సోబరం మా దేవుడు బాగున్నాడు అని వాళ్ళు ఫుల్ తాగి తందనాలు ఆడుతున్నారు. పైన దేవుడితో మోషే ఉన్నాడు కదా. ఓయ్ మోషే, చూడా మీ ప్రజలు ఎంత దరిద్రులో, వాళ్ళు దూడం తయారు చేసుకొని పండగ చేసుకుంటున్నారా, పో కింద పో అని అన్నాడు. పాపం మోషే కిందకు వచ్చాడు. ఆయన చూస్తే ఫుల్ కోపం వచ్చింది. ఆ దూడం తీసుకెళ్లి మంటలు వేస్తే కాలిపోయి బూడిదైంది. ఆ బూడిదంతా తీసి నేలలో పోసి బూస్ట్ లాగా కలిపి తాగండిరా అని అన్నాడు. అందరు తాగేశారు. తాగేసిన తర్వాత ఏమో ఆహారాన్ని బుద్ధి ఉందా లేదనే, ఏందా ఎలా చేశావు అని అన్నాడు. అని ఓ పక్కకి వెళ్ళి, ఈ ప్రత్యక్ష గుడారం ఉంటుందిగా టెంట్ మూలకెళ్ళి చేతులు పైకెత్తి, ఓయో ఎవరైతే యెహోవా పక్షం ఉంటారో రండి అని అన్నాడు. అని అంటే వాళ్ళు వచ్చేసారు. కొంతమంది వాళ్ళని దేవుడు క్షమించాడు, రక్షించాడు. కొంతమంది రాలేదు, లేపేశాడు, అయిపోయింది. ఇదంతా కూడా 32వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, మీ దగ్గర బైబిల్స్ ఉంటాయి పొరపాటును తెచ్చుకుంటే, ఆది కాండం తర్వాత నిర్గమా కాండం ఉంటుంది, దాన్ని తీయండి ఒకసారి. ఓకే, ఆది కాండం తర్వాత నిర్గమా కాండం 32వ అధ్యాయం 32. నేను స్టోరీ మొత్తం చెప్పేశాను. 32వ అధ్యాయంలో ఏమైతే ఉందో దాన్నే మళ్ళీ ఒకసారి మనం చూడబోతున్నాం, అంతే, పెద్ద విషయం కాదు. తీసేత చూద్దామని నేను వాక్యం చెప్పడం నర్సరపాట్లో ఎక్కువగా పబ్లిక్లో జరగలేదు కాబట్టి నా గురించి తెలియదు. మీకు ఒట్టేసి చెప్తున్నా, 32వ అధ్యాయం పేజీ పక్కకి వెళ్తే నన్ను చొప్పు తీసుకొని కొట్టేయండి, పొర్రపాటున వెళ్ళినాను. 32వ అధ్యాయం ఒక్కటే, ఒక్క
టొంగులు అవతలకాని వదలకాను, దీని ఒక్కదాన్నే ధ్యానం చేస్తాను. ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తారని, తీస్తారని, తీయండి ఒకసారి. కళ్ళుతో చూసి, చెవులతో విని, మనసుతో ఆలోచించి, బుర్రలో అంగీకరిస్తే పనొద్ది. ఇందుట్లో ఏ ఒక్క పార్ట్ పనిచేయపోయినా ఎక్కడికో వెళ్తారు మీరు, ఏ ఒక్కటి పనిచేయపోయినా. అందుకని అన్ని పార్ట్లు పనిచేస్తే పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు, రైట్? చూడండి ఒకసారి, ఒకటి నుంచి ఆరు దాకా ఒక పారాగ్రాఫ్ ఉంటుంది మీ బైబిల్లో, ఉందా? ఏడు నుంచి పద్నాలుగు దాకా రెండో పారాగ్రాఫ్ ఉంటుంది, పదిహేను నుంచి ముప్పై ఐదు దాకా మూడో పారాగ్రాఫ్ ఉంటుంది, అవునా కదా? కరెక్టేనా? ఎందుకున్నాయి చెప్సా? బైబిల్లో ఒక్కో పారాగ్రాఫ్లో ఒక విషయం ఉంటుంది, మూడు పారాగ్రాఫ్లో మూడు విషయాలు ఉంటాయి. ఏంటి ఆ విషయాలు చూద్దాం. ముప్పై రెండు అధ్యాయం మొదటి వచనం చూస్తున్నాను. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోన్నద్దుకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఇది మొదటి వచనం. ఇప్పుడు ఏడో వచనం చదువుతున్నాను. ఏడో వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. ఇప్పుడు ఒకటో వచనం చూశాను, ఆ ఏడో వచనం చూశాను. ఒకటి నుంచి ఆరు దాకా ఒక పారాగ్రాఫ్, ఏడు నుంచి పద్నాలుగు దాకా ఒక పారాగ్రాఫ్. మిమ్మల్ని మాట్లాడుతాను. నేను రెండు వచనాలు చదివాను కదా, ఒకటి ఏడు. ఈ రెండు వచనాలను బట్టి మోషే ఎక్కడున్నాడు, అహరోన్ ఎక్కడున్నాడు? మోషే ఏమో కొండ మీద ఉన్నాడు, అహరోన్ కింద ఉన్నాడు. అహరోన్తో ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. మోషేతో ఎవరున్నారు? దేవుడు. మోషే దేవుడితో ఉన్నాడు, ఆశీర్వాదం అయ్యాడు. అహరోన్ ప్రజలతో ఉన్నాడు, శాపమయ్యాడు. నువ్వు ఎవరితో ఉంటే అది అవుతావు. అంతకంటే వేరే ఫిట్టింగ్ ఏమి లేదు. నువ్వు దేవునితో ఉంటే ఇతరులకు ఆశీర్వాదం అవుతావు, నువ్వు ప్రజలతో ఉంటే ప్రజలకి శాపగ్రస్తం అవుతావు. సో ఇక్కడ రెండు అధ్యాయాల్లో రెండు పారాగ్రాఫ్లో రెండు విషయాలు నేర్చుకుంటున్నాం. శాపగ్రస్తమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం. బైబిల్ చాలా మంచిది. ఏ అంటాను, రే నీకు అక్కడ మచ్చ ఉందరా అని చెప్పేది లేదు బైబిల్. ఈ మచ్చ ఎలా పోతుందో ఆ ఇంటిమెంట్ కూడా ఇస్తుంది. అదే మూడో పారాగ్రాఫ్ పదిహేను నుంచి ముప్పై ఐదు. ఒకవేళ శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దాంట్లోంచి బయటికి రావటం ఎలా? బాగుందా విషయం? నేనేం చేయదలుచుకున్నా క్రైము సిస్టము ఏమీ లేదు. మామూలుగా తిన్నగా ఏం జరుగుద్దో చెప్పేశా, అర్థమైందా? మాయలు, మంత్రాలు, మర్మాలు ఏమీ లేవు. నరాలు తీయడాలు ఏమి లేవు. ఇక్కడ ఉన్న విషయాన్ని తిన్నగా చదువుకుంటే పోయి మనం ఇప్పుడు మూడు విషయాలు నేర్చుకుంటాం. ఒకటి, మనం శాపగ్రస్తమైన జీవితమా ఆశీర్వాదమైన జీవితమా? మోషేలాగా ఆశీర్వాదమైన జీవితం అయితే ప్రైజ్ ద లార్డ్, శాపగ్రస్తమైన జీవితం అయితే అయ్యో, ఇది మనలో రియాక్షన్. మూడో పారాగ్రాఫ్, శాపగ్రస్తమైన జీవితం అయితే ఏం చేస్తే మనం జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ రాత్రి నాకున్నటువంటి ఆశా కోరిక ఏంటనంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఇక్కడికి ఎలా వచ్చినప్పుడు కూడా, ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళేప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులు అవ్వాలని నా యొక్క కోరిక. అది మనకున్నటువంటి ఆశ. మీరు అందుకే వచ్చింది. హలో, మీకు పని పాటలు ఎక్కదు కదా వచ్చింది, అవునా కదా? నేనేం చేస్తానంటే, ముందు మోషే ఎందుకు ఆశీర్వాదం అయ్యాడో చూస్తాను. పాజిటివ్గా మొదలు పెడితే బాగుంటుంది. ఆ తర్వాత అహరోను ఎందుకు శాపగ్రస్తం అయ్యాడో చూద్దాం. ఆ తర్వాత దాని కంటిన్యూషన్గా శాపంలోంచి బయట రావడం ఎలాగో చూద్దాం. బాగుంది కదా? ఏడో వచ్చిన దగ్గర స్టార్ట్ చేద్దాం. తీసి చూస్తారా? కాగా యెహోవా మోషేతో ఇట్లనను. ఇప్పుడు మనం చదువుకుంటూ వెళ్తాం, చదువుకుంటూ వెళ్తూ దాంట్లోంచి ఊహల్లోకి వెళ్ళి, అంటే సొంతగా ఏమి క్రియేట్ చేసే దేవులు, కొంచెం ప్రశ్నలు వేసుకుంటే అసలు ఏం జరిగిందో విషయం అర్థమవుద్ది. మోషేతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకని? మీలో కొంతమంది ప్రశ్న, ఈ పెచ్చోళ్ళగా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటండి అని అంటారు. నాకు తెలుసు మీ మైండ్లో ఆ మాట ఉంటుంది. ఎందుకనంటే మోషే ఎవరి పక్కన ఉన్నారు? అది మరి విషయం. నువ్వు ఎవరి పక్కన ఉంటే ఆడు మాట్లాడతాడు కదా. దేవుడు పక్కన ఉంటే దేవుడు మాట్లాడతాడు, నువ్వు దెయ్యం పక్కన ఉంటే దెయ్యం మాట్లాడతాడు, అది మరి విషయం. మోషే దేవుడితో ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాటలు వినటానికి మోషే ఇష్టపడ్డాడు, అందుకే దేవుడు మాట్లాడాడు. నువ్వు ఇష్టపడకపోతే మాట్లాడతాడా? మాట్లాడరు. ఇప్పుడు మనతో కొంతమంది కూర్చుంటారు, అలా బాగున్నారా అంటారు అని మీటింగ్లకు వస్తాం కదా మనం, ఎలాగే చూస్తూ ఉంటాం. పక్కన వాళ్ళు ఉంటారు, ప్రతివాడు మనతో మాట్లాడతాడా? మాట్లాడు. ఆడు మనతో సిద్ధు కొట్టేవాడేదో మాట్లాడతాడు. ఒక సింపుల్గా చెప్పాలంటే, దేవుడితో నువ్వు సుత్తు కొట్టే అలవాటు ఉందా అని అడుగుతున్నా, దేవుడితో సన్నిహితంగా మాట్లాడేటువంటి అనుభవం ఉందా అని అడుగుతున్నా. మోషే దేవుడితో గడపడానికి ఇష్టపడేవాడు, అందుకే దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా, దేవుడు బలవంతంగా ఎవరితో మాట్లాడరే అని అరవడు ఆయన. నేను అరవచ్చు కానీ దేవుడు అరవడు. బాబు బాబు ఏ బాగా సరే
ఇది ఆయన పరిస్థితి. ఆయన మాట్లాడే పద్ధతి అలా ఉంటుంది. ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వినటానికి ఇష్టపడకపోతే ఆయన మాట మాట్లాడు. కొంతమంది మీటింగులకు వస్తారు, ఎంత పోటుగాడు ప్రసంగికుడు వచ్చినా కూడా మనకేమి ఎక్కదు. ఏ అంటే తప్పు ప్రసంగికుడు కాదు, మీది సమస్య మీదైతే ఎవడేం చేస్తాడు. అయితే మోషేతో దేవుడు ఎందుకు మాట్లాడగలిగాడంటే, మోషే దేవుడితో గడపటానికి ఇష్టపడ్డాడు. దేవుడు అంటే మోషేకి ఇష్టం. ముసలాడు, 120 ముసలాడు, కొండెక్కి దేవుడితో 40 అలా గడిపేశాడు ఆయన అంతే. అందుకే దేవుడు మాట్లాడుతూ వెళ్ళిపోయాడు, ఆయన మాటల ఆపలేదు. దేవుడు అంటే మనకి ఇష్టం అయితే దేవుడితో మాట్లాడటానికి ఆతృత ఉంటుంది. దేవుడితో మాట్లాడటం ఆతృత అనే దాన్ని నేను ఇద్దరు వ్యక్తుల నుంచి నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒకళ్ళు నా మారు మనసు పొందినటువంటి తొలి దినాల్లో జరిగింది, రెండో వ్యక్తి 6 క్రితం జరిగింది. వాళ్ళిద్దరు గురించి చెప్తాను. దేవుడు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో వాళ్ళ యొక్క చివరి క్షణాల్లో నాకు అర్థమైంది. సురేష్ అనే కుర్రోడు నన్ను యేసుప్రభు దగ్గర నడిపించినటువంటి వ్యక్తి. ఇది నేను ఎప్పుడు మాట్లాడతాను, 1985 ఆ విషయాన్ని మాట్లాడతాను. అయితే వాడు చిన్న వయసులో చచ్చిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే 2 ఫెయిల్ అయింది. నన్ను ప్రభువులోకి నడిపించినట్టు వాళ్ళు 9 వాడికి ఒంట్లో బాగాలేదు, సిక్గా ఉన్నాడు, చచ్చిపోతాడు అని తెలిస్తే నేను ఎక్కడో వేరే ఊర్లో ఉన్నాను, జగ్గైపేట అనే ఊర్లో ఉన్నాను. అక్కడ నుంచి హడావిడిగా కారు వేసుకొని వచ్చాను. రాత్రి 12 ఒక 5 ముందు అలా వచ్చాను. డాక్టర్ వచ్చాడు. అప్పటికే వచ్చి ఏమన్నాడు తెలుసా, ఈ 2 పాడైపోయినాయి, తను ఇలా పడుకోలేకపోతున్నాడు, ఎవడైనా పడుకొని ఇక్కడ దిండులేసుకుంటే 3-4 బతుకుతాడు, 3-4 నొప్పి లేకుండా చచ్చిపోతాడనంటే నేను ఆ చివరి క్షణాల్లో ఆ మంచం మీద ఇలా పడుకొని వెనకాల దిండులేసుకొని ఇక్కడ 2 ఆయన ఇక్కడ పడుకోబెట్టుకొని ఇలా గట్టిగా పట్టుకొని ఉన్నా, అంటే నెమ్మదిగా పట్టుకొని ఉంటే అరే టైం ఎంతైందిరా అని అన్నాడు. టైం చూసా 12:05 అయింది, కావాలని అబద్ధం ఆడి 11:40 అయిందిరా అని అన్నా. వాడు 2 టైం ఎంతైందిరా, టైం ఎంతైందిరా, టైం ఎంతైందిరా అడుగుతున్నాడు. నాకున్న భయం ఏంటంటే ఇటు చచ్చిపోతున్నాడు, డేట్ మారంగానే చచ్చిపోతాడేమో అని డిలే చేద్దామని ట్రై చేస్తాను అని. పిచ్చోండి చూడండి, ఎంతసేపు మారుస్తాం, కొద్దిసేపు అన్నాక రే ఇప్పుడే 12 అని అన్నా. అమ్మాయ అరే బైబిల్ తీరా, బైబిల్ తీ అని యెషయా గ్రంథం, నాకు కరెక్ట్ గుర్తులేదు, యెషయా గ్రంథం అని 41-42 అధ్యాయం తీసి చదవరా అన్నాడు. ఓసారి చదివా, మళ్ళీ చదవరా అన్నాడు. చదివా, చదివిన తర్వాత ఒక 5 కళ్ళు మూసుకున్నాడు. ఏంట్రా అని అన్నా. ఏం లేదురా, నేను మారు మనసు పొందినటువంటి తొలి దిన అన్న దేవుడితో ఒక వాగ్దానం చేశా. ఏమన్నా తెలుసా, నేను చచ్చిపోయేదాకా నేను దినం తొలి గడియ నీకే ఇస్తాను ప్రభా అని అన్నాను. ఈరోజు నేను చచ్చిపోతానరా నాకు తెలుసు, అయితే ఈ తొలి గడియ కూడా నేను దేవునికి ఇవ్వగలిగితే నేను సంతోషంగా దేవుని ఉంది ప్రభా, నీతో ఇచ్చిన వాగ్దానాన్ని నేను మర్చిపోలేదని. ఈ మాట వాడు 1 అన్నాడు, 3 అక్కడ చచ్చిపోయాడు. 2 ముందు వాడు కోరుకున్నటువంటి చివరి కోరిక ఏంటి తెలుసా, దేవుని వాక్యాన్ని ఒకసారి చదవాలి అనేటువంటి మాట. రెండో వ్యక్తి 1 పోయిన సంవత్సరం 2015 1 మా అత్తగారు మాతోనే ఉన్నారు. 11 వాళ్ళ కూతురుతో మాట్లాడుతున్నారు, స్కైప్లో మాట్లాడుతున్నారు ఇంటర్నెట్ ద్వారా. వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటుంది. 40 మాట్లాడారు ఆ రోజు వాళ్ళ కూతురుతో. మాట్లాడుతూ ఉంటే పక్కన కూర్చొని వింటా ఉన్నా. వాళ్ళ కూతురుతో ఒక మాట ఉంది, అమ్మ ఈరోజు పొద్దున్న లేచాను, కాఫీ తాగాను, నా యొక్క లెక్క ప్రకారం 30 బైబిల్ చదివేశాను. ఆమె 2 బైబిల్ పూర్తి చేసేస్తుంది, రోజుకి 30 చదువుతుంది ఆమె. అయితే పూర్తి చేయాలని ఒకేసారి మొత్తం పుస్తకం అంతా చదివేశాను అని ఆవిడ చెప్పింది. ఆ రోజు యెషయా గ్రంథాన్ని ఆవిడ పూర్తి చేసింది, 33 ఆమె చదివిందంట. యెషయా గ్రంథం అంతా చదివేసింది. చదివేసేసి అని అంటే వాళ్ళ కూతురు అప్పుడు అడుగుతుంది, అమ్మ అంతసేపు చదవాల్సిన అవసరం ఉందా, నడుము నొప్పి వస్తుంది, ఎవరి కోసం చదువుతున్నావు అంటే, ఆ మన్న మాట ఇప్పటికీ నేను మర్చిపోలేను, నా కోసమే చదువుకుంటున్నా, నా కోసమే. ఆమె మాట 11 అంది, 12:20 ఆమె చచ్చిపోయింది. ఆమె 12:20 ఆ క్షణం దాకా దేవునితో గడపాలనేటువంటి ఆతృత వీళ్ళ జీవితాలను నా మీద ఎంత ప్రభావాన్ని తెలుసా, వీళ్ళు మహాశక్తివంతమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఎందుకు అనంటే వాళ్ళు దేవునితో గడపడానికి ఆతృత పడ్డారు. సినిమా చూడటానికి ఆతృత ఉంటుంది, డ్రామాలకు వెళ్ళటానికి ఆతృత ఉంటుంది, మార్కెట్కి వెళ్ళటానికి ఆతృత ఉంటుంది. దేవుడు అంటే మనకు ఆతృత ఉందా, దేవునితో గడపాలి అనేటువంటి ఆశ మనకున్నదా, ఆశ కలిగిన వాళ్ళని తృప్తిపరుస్తాడనే బైబిల్ చెప్తుంది. శుద్ధి ఆశ కాదది, దేవునితో గడపాలి అనే ఆశ, దేవునితో గడపాలనే ఆశ. ఆ ఆశ ఉన్నవాడిని దేవుడు తృప్తిపరిచాడు.
దేవుడు మనతో మాట్లాడితే వచ్చేది ఏంటండి అనే మాట అనొచ్చు. చూడండి, కాగా యెహోవా మోషేతో ఇట్లనను, నీవు దిగి వెళ్ళుము. మోషేతో, మోషే దేవుడితో ఉన్నాడు. దేవుడితో ఉంటే, తమ్ముడు బాబు మోషే వెళ్ళా కిందకి అని అన్నాడు. ఎవరైతే దేవుడితో ఉంటారో, ఎవరైతే దేవుడితో గడుపుతారో, వాళ్ళని దేవుడు నడిపిస్తాడు. వాళ్ళని దేవుడు నడిపిస్తాడు. వాళ్ళకి తెలుసు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి తెలుసు ఏం చేయాలని. ఇది నాకు తెలుసు ఒక మిషనరీ గ్రౌండ్ అని. ఇక్కడికి మిషనరీలు వేరు వేరు దేశాల నుంచి వచ్చారు. అమెరికా నుంచి ఇక్కడికి మిషనరీలు వచ్చారు, జర్మనీ నుంచి ఇక్కడికి మిషనరీలు వచ్చారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ బోల్డ్ డబ్బులు ఉంటాయని వచ్చారా? ఇక్కడ బోల్డ్ ఉద్యోగాలు ఉంటాయని వచ్చారా? ఇక్కడ బాగా ఫిట్టింగ్ లైఫ్ ఉంటుందని వచ్చారా? లేదు, దేవుడు పండిరా అంటే పోయారు వాళ్ళు. ఎవడైతే దేవుడితో ఉంటాడో వాళ్ళని దేవుడు పంపిస్తాడు. వాళ్ళకు ఒక జాబ్ ఉంటది, వాళ్ళకు ఒక జీవిత అర్థం ఉంటది, వాళ్ళ జీవితానికి ఒక గమ్యం ఉంటది, వాళ్ళ జీవితానికి ఒక వృత్తి ఉంటది. ఎందుకు బతుకుతున్నామంటే దే మస్ట్ బి ఏబుల్ టు సే ఇట్ అవుట్, చెప్పగలుగుతారు. జాన్ స్టాట్ అనే వ్యక్తి మాట అన్నాడు, ద మ్యాన్ హూ స్పెండ్స్ టైమ్ విత్ గాడ్ విల్ బి సెంట్ బై గాడ్. ఒక మనిషి దేవుడితో సమయాన్ని గడిపితే వాణ్ణి దేవుడు పంపిస్తాడు అని అన్నాడు. దేవుడితో గడిపారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని పిలుచుకున్నారు తన దగ్గర ఉండటానికి. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత పండురా అని అన్నాడు. దేవుడితో ఎవరైతే గడుపుతారో వాళ్ళు దేవుని చేత పంపబడతారు. వాళ్ళు దేవుని చేత ఆశీర్వాదాన్ని అందించడానికి పంపబడతారు. సమర స్త్రీ యేసు ప్రభుతో కొన్ని గడియలు ఉందంటే, few minutes, that's all. పరిగెత్తుకుంటూ వెళ్ళింది, గ్రామం మొత్తాన్ని తీసుకొని వచ్చింది, గ్రామం మొత్తాన్ని. If you are able to spend time with God, దేవుడితో క్షణం గడిపితే ఇతరులకు ఆశీర్వాదం అవుతాం. మన బతుకు ఎంత దరిద్రమైందో అర్థం అవుతుందా? We don't spend time with God, దేవుడితో సమయం గడపం, అందుకే ఆశీర్వాదం అవ్వం, పనికి మాలిన వాళ్ళం అవుతాం మనం. ఫ్యూ మినిట్స్ గడిపింది యేసయ్యతో, అంతే సమర స్త్రీ. ఊర్లోకి పరిగెట్టుకుంటే వెళ్ళి ఊరు మొత్తాన్ని మోసుకొచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఈ వీధిలో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఈ ఊరిలో, ఎవరికైనా చెప్పావా యేసయ్య గురించి? ఎవరినైనా తెచ్చావా యేసయ్య దగ్గరికి? లేదా? వై? ఎందుకని? ఎందుకని? ఎందుకు బతుకుతున్నాం కూడా మనకు తెలియదు. మోషే దేవుడితో గడిపాడు, అందుకే మోషేని దేవుడు పంపించాడు. ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయాయి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని. మోషే కొండ మీద ఉన్నాడు, దేవుడు కూడా కొండ మీద ఉన్నాడు. వీళ్ళ దూడ తయారు చేసింది కొండ కింద, అర్థమైందా? మాట్లాడుకునేది కొండ కింద. కొండ మీద ఉన్నాడు కింద ఏం జరుగుతుందో తెలుసుద్దా? తెలియదు. కొండ మీద ఉన్నవాడు కింద ఏం మాట్లాడుకుంటున్నారు వినబడుతుందా? వినబడదు. కనబడని దాన్ని, వినబడని దాన్ని కనబడేటట్లు, వినబడేటట్లు చేశాడు దేవుడు. కంటికి కనబడపోయినా దేవుడు చూపిస్తే, చెవులకి వినబడకపోయినా దేవుడు వినిపిస్తే, దాన్ని బైబిల్లో ఒక పదం ఉపయోగిస్తారు, దర్శనం అంటారు. ఎవడైతే దేవుడితో గడుపుతాడో వాడికి దైవ దర్శనం ఉంటది. వాడు దేవుడు చూపించింది చూస్తాడు, దేవుడు చూసినట్లు చూస్తాడు. దేవుడి యాటిట్యూడ్ లోకి వెళ్తే దేవుడి యాటిట్యూడ్ తో చూస్తాడు. దేవుడి ఎత్తు ఎత్తెక్కించినప్పుడు దేవుడికి లాగా చూస్తాడు. హీ లుక్స్ అట్ ద పీపుల్ ద వే గాడ్ లుక్స్. దేవుడు చూసినట్లు వాడు చూడగలుగుతాడు, మనుషులు చూసినట్లు కాదు. దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తి యొక్క వ్యవహారం వేరుగా ఉంటది. మీకు 2 ఉదాహరణలు చెప్తాను, దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తుల వ్యవహారం ఎలా ఉంటుందని. ఒకవేళ ఒక అడుక్కునే వాడిని 2-3 నెలల నుంచి స్నానం చేయకుండా మురికి బట్టలు వేసుకొని సొంగ దాచుకుంటూ దరిద్రమైనటువంటి కంపు కొట్టేవాడిని తీసుకొని వస్తున్నాను అనుకోండి, అని అంటారు. సహజం, న్యాచురల్, రైట్? ఇది మీరు అనే మాట. అయితే మీ మధ్యన మదర్ టెరీసా కూర్చుంటే యా అంటదా? అందు మీద పడుతుంది, కౌగిలించుకుంటుంది, స్నానం చేపిస్తుంది, వాడికి మంచి బట్టలు వేసుకొని కూర్చోపెట్టి మాట్లాడుతుంది. వై? దేవుడు ఆమెకు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం? అడుక్కునే వాళ్ళకి, కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళకి, అనాథులకి, రోడ్డు మీద పడిపోయిన వాళ్ళకి దేవుని ప్రేమను అందించాలనే దర్శనాన్ని
ఇచ్చాడు. విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడు భారతదేశానికి వచ్చినప్పుడు చిపారా అని అన్నారు. అంత దరిద్రమైనటువంటి దుస్థితిలో ఈ దేశానికి వచ్చి 36 సంవత్సరాలు వెనక్కి వెళ్ళా. 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబుల్ తర్జుమా చేయడం మొదలు పెట్టాడు. 28 భాషల్లో కొత్త నిబంధన, 17 భాషల్లో పూర్తి బైబుల్ తర్జుమా చేసి నీ చేతుల్లో ఉన్న ఈ తెలుగు బైబిల్ పెట్టింది ఆయనే. ఎందుకు 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 ఈరోజు భారతదేశం తలెత్తుకొని తిరుగుతుందంటే కారణం విలియం కేరీ. రైలు బండి ఎక్కింది భారతదేశం విలియం కేరీ కారణంగా. పెన్ను పట్టుకొని రాయటం మొదలు పెట్టింది భారతదేశం విలియం కేరీ కారణంగా. భారతదేశం న్యూస్ పేపర్ చదవటం మొదలు పెట్టింది విలియం కేరీ కారణంగా. ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ కూర్చొని బైబిల్ తీసి చదవగలుగుతున్నారంటే విలియం కేరీ ఆడవాళ్ళకి స్కూల్స్ కాలేజెస్ తెరవటం బట్టి సాధ్యమైంది. మీ తాత చచ్చిపోయిన తర్వాత కూడా మీ నానమ్మ అమ్మమ్మ బతుకుందంటే కారణం సతి అనే దాన్ని విలియం కేరీ అంతమొందించడం బట్టి. నవ భారత నిర్మాత విలియం కేరీ ఎందుకు దేవుడు దర్శనమిచ్చాడు. అంధకారంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వెలుగులోకి నడిపించాలి అని దేవుడు ఎవరితో అయినా దేవునితో గడిపితే ఆయన ఒక దర్శనమిస్తాడు. నేను ఇంజనీరింగ్ చదువుకునేటువంటి దినాల్లో దేవుడు నాకు దర్శనమిచ్చాడు యవ్వనస్తులకు సువార్త చెప్పాలని. యవ్వనస్తులు సువార్త చెప్పడానికని నా జీవితాన్ని కంకణం కట్టుకున్న అర్పించుకున్నా. నా జీవిత శైలిని, నా జీవన విధానాన్ని, నా యొక్క మాటల శైలిని సమస్తాన్ని దానికోసం రూపు మార్చుకున్నాను. నేను మాట్లాడే తీరు, నేను నడిచే తీరు, నేను వ్యవహరించే తీరు, ఇట్స్ ఓన్లీ వన్ థింగ్, టు రీచ్ ది యంగ్ మైండ్. యవ్వనస్తులను రీచ్ అవ్వాలని ఎక్కడున్నా సరే. అయితే కొంతకాలం క్రితం ప్రార్థన చేశాను, ప్రభా ముసలాండి అయిపోతున్నాను ప్రభా, ఇంతకాలం యవ్వనస్తులతో మాట్లాడాలి కష్టమవుతుంది నాకు, నాకు వేరే పరిచయం ఏమన్నా చూపించవా అని అడిగాను. అడిగి ప్రార్థన చేశాను. కొంతకాలానికి దేవుడు నాకు నా భార్యకి ఒక నూతన దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం అంగీకరించడానికి చాలా కష్టం అనిపించింది, కొంచెం టైం పట్టింది, కానీ అంగీకరించాం తప్పలేదు. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ఈరోజు నాకు నా భార్యకి ఇచ్చినటువంటి దర్శనం ఏంటి తెలుసా? కొజ్జావాళ్ళకి సువార్తను అందించాలని. కొజ్జావాళ్ళకి, కొజ్జావాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పాలి అని. వాళ్ళు కూర్చోపెట్టి, వాళ్ళ పక్కన కూర్చొని యేసే ప్రేమ గురించి చెప్పడం అనేది కంపరవెక్కినట్లుంటుంది, తేళ్లు జర్రులు పోకుతున్నట్లుంటుంది. బట్ స్టిల్ గాడ్ గివ్ మీ హార్ట్. దర్శనం ఉంటే జరిగేది అదే. సంఘాలు పెట్టాం మేము, రెడీమ్ మినిస్ట్రీస్ అనే దాన్ని బట్టి. నర్సాపురంలో, కాకినాడలో, సర్పవరంలో, ఏలూరులో, కొంతకాలం క్రితం విజయవాడలో, ఇలాంటి ప్రాంతాల్లో, భీమవరంలో చిన్న చిన్న చర్చలు. పెద్ద ఎక్కువ మంది ఎవరో, బహుశా 10 మంది 15 మంది, మహా అయితే 25 మంది రావచ్చు. బట్ స్టిల్ వాళ్ళకి పరిచర్య చేయాలనేటువంటి దర్శనం దేవుడు మాకు ఇచ్చాడు. ఈ 2 రాష్ట్రాల్లో 600,000 మంది కొచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సువార్త చెప్పేవాడు ఎవడు? వాళ్ళకి సువార్త చెప్పేవాడు ఎవడు? దేవుడు ఇచ్చినటువంటి దర్శనం. హలో, నువ్వు మనిషి అయితే దేవుడు నీకు దర్శనం ఇస్తాడు. నీకు ఏ దర్శనం లేకపోతే నువ్వు చచ్చిన ఒకటే, బతికిన ఒకటే. నీకు మీ ఇంట్లో ఉన్న కుక్కకి తరలేదా? దర్శనం ఉండాలా. ఎందుకు బతుకుతున్నావు? నీ జీవితానికి అర్థమేంటి? ఎవరి కోసం బతుకుతున్నావు? డబ్బు కోసమా? నీ కూతురు కోసమా? నీ కొడుకు కోసమా? నీ ఆయన కోసమా? నీ ప్రియుడు కోసమా? నీ ప్రేసి కోసమా? చెయ్యి, అది పనికి మాలేంది. దేవుడు దర్శనమిస్తే ఆ దర్శనానికి బ్రతికితే వాల్యూ ఉంటుంది. దేవుడు మోషేకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. పో, వాళ్ళ కింద పాపం చేస్తున్నారని. అయితే మోష ఏం చేద్దాం? మరియు యెహోవా ఇట్లనను, నేను ఆ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, కావున్ని ఓర్కొండు, నా కోపం వారి మీద మొండుచుండెను. కొట్లాడేటప్పుడు 2 పార్టీలు ఉంటాయి, ఇటో పార్టీ అడో పార్టీ, వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఒకే పార్టీలో 2 రకాలైన మనుషులు ఉంటారు. ఒకే పార్టీలో 2 రకాలైన మనుషులు ఏంటంటారు? ఒకడు చంపేస్తాను అని, ఆగరా ఆగరా అనేవాడు ఇంకోటి ఉంటాడు కదా. ఇక్కడ కూడా జరిగేది అదే. ఒకడేమో రెచ్చిపోయి వెళ్ళిపోతున్నాడు, ఇంకోటేమో లాగుతున్నాడు. రెచ్చిపోయి వెళ్ళిపోతుంది ఎవరు తెలుసా? సాక్షాత్ దేవుడే, చెప్పేసానే చెప్పేసానే అని అంటున్నాడు. కొంచెం ఆగయా, ఒక కొంచెం ఆగయా అంటున్నాడు. ఎవరు? మోషే. మీరు కనబడుతున్నా? నేను సృష్టించానా? లేదు. సీన్నది దేవుడితో ఎవడైనా గడిపితే ఏ ప్రజల గురించి అయితే భారం ఉంటుందో ఆ ప్రజల గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడటం నేర్చుకుంటాం.
ఎప్పుడు మోషే చేస్తుంది అదే. అంటే మోషేకి వాళ్ళు చేసిన పాపం అంటే చిరాకు లేదా? ఉందే, తగలో పెట్టేశాడు దాన్ని, అంత కోపం. కానీ దేవుడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వ. ఎవరైనా సరే దేవుడి దగ్గర గడిపితే, దేవుడు మనసు వస్తే, దేవుడి దగ్గర మాట్లాడే తీరు ఎలా ఉంటుందో తెలుసా? అబ్రహాము దేవుడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. అబ్రహాం మన పక్కన నడిస్తే ఎలా ఉంటుంది? దేవుడి పక్కన నడిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. చాలామంది అన్నతో మన స్టీవెన్స్ అన్నతో ఫోటో దిగుతున్నాడు పొద్దున్న, ఒక ఆయన చూస్తామని ఆయన పక్కన నుంచి ఎగా ఫీల్ అయిపోతున్నాడు. స్టీవెన్సన్ పక్కన నుంచి ఉంటేనే అంత ఫీల్ అయిపోతే దేవుడు ఉంటే అక్కడ ఎలా ఉంటుంది? దేవుడు పక్కన అబ్రహాం నడుస్తూ ఉన్నాడు, దేవుడు నడుస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడు ఇట్లా చూస్తాను, అబ్రహాము ఏంటి అసే ఏంటి దేవా, ఆ ఊరు కనబడుతున్నా, అదే అసే చుద్దం ఒక మన లేపేస్తున్నాను. లేపేటి ఏంటి ప్రభా, లేపేస్తున్నానా, కాల్ చేస్తున్నా ప్రభా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే లేరయ్యా, పూర్వ పద్దెక్కించుకో, లేరు ఇంకో పద్దెక్కి, లేరు ఇంకో పద్దెక్కి, 10 దాకొచ్చాడు, లేరయ్యా, లేరంటావా సర్లే అని వదిలేశాడు. దేవుడి దగ్గర ఎలా బేరం ఆడాడో చూడండి. ఎవరైనా దేవుని దర్శనం కలిగి ఒక గుంపు గురించి, ఒక జాతి గురించి, ఒక స్థలం గురించి ప్రార్థన చేయటం నేర్చుకుంటే వాళ్ళ గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయటం నేర్చుకుంటారు. మీ జీవితానికి విజ్ఞాపనే లేదు, ఎందుకో తెలుసా? దర్శనమే లేదు. దర్శనం ఉంటే ప్రార్థన ఉంటుంది, ప్రార్థన ఉంటే విజ్ఞాపన ఉంటుంది, భారం ఉంటుంది. ఆ భారంతో ప్రభా ఊరుకో ప్రభా, ప్లీజ్ ప్రభా అని అడుగుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. దేవుడు ఆయనకు మంచి ఆఫర్ ఇచ్చాడు. కావున నీ ఊరుకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి, తర్వాత డైలాగ్ చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసేది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగో బొమ్మ కానీ, దాన్ని అంబేద్కర్ బొమ్మ అంటాను, అర్థమైందా? నేను నిన్ను అంతకంటే గొప్ప చేస్తా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీ బొమ్మే కనబడుతుంది. ఇలా ఒకవేళ కనుక నేనే మోసే ప్లేస్లో సూపర్ రూపా థ్యాంక్ యూ అని అని ఉండేవాడిని, మనకి ఇంకంతకంటే ఏం కావాలా? కానీ మోసే అలా అన్నాడా? వద్దు ప్రభా వద్దు. ఎవరైతే దేవునితో గడుపుతారో, హలో ఈ పాయింట్ చాలా ఎక్కాలి మీకు, ఎవరైతే దేవునితో గడుపుతారో, ఆత్మీయంగా ఎదుగుతారో, వాళ్ళు ఈ లోకంలో ఒదిగి జీవిస్తారు. నాకు పెద్ద ఫిటింగ్ కావాలా, సెటింగ్ కావాలా అన్నాడంటే ఆడు పెద్ద వేస్ట్ గాడు అని అర్థం. ఆడికి లోన మ్యాటర్ లేదని అర్థం. ఆడికి ముందు వెనకాల సెక్యూరిటీ ఉండాలంటే యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అనే వాక్యం ఆడి బైబిల్లో లేదని అర్థం. అది విషయం. అది దేవుని బిడ్డ దేవుణ్ణి ప్రతిబింబించాలి, కానీ మనల్ని మనం కాదు. అర్థమైందా? చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాడు, పరిస్థితులకు అనుగుణంగా ఉండడానికి ఇష్టపడతాడు. మోషే తగ్గి జీవించడానికి ఇష్టపడుతున్నాడు. నాకొద్దు పేరు, ఐ డోంట్ వాంట్ నేమ్, ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ నేమ్. నీ పేరు నాకు ముఖ్యం, నా పేరు కాదు. నీ పరపతి నాకు ముఖ్యం, నా పరపతి కాదు. చూడండి 11:15 మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండల్లో వారిని చంపినట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొని వలను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇస్రాయేలును జ్ఞాపకము చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమి మీ సంతానమికి ఇచ్చిందని, వారి నిరంతరము దానికి హక్కుదారులు అగుదరని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పి పని. దేవా నాకు రెండు ఇష్యూస్ ఇంపార్టెంట్, ఏంటి తెలుసా? ఒకటి నీ క్యారెక్టర్, రెండోది నీ పేరు. నువ్వు శక్తి కలిగిన దేవుడివి, మాట తప్పని దేవుడివి. ఒకవేళ కనుక వీళ్ళందరినీ ఇక్కడ చంపేస్తే ఆ రెండు దెబ్బొస్తాయి. నాకు అది నచ్చదు. ఫర్ మీ యువర్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఫర్ మీ యువర్ గ్లోరీ ఈజ్ ఇంపార్టెంట్, నీ మహిమ నాకు ఇంపార్టెంట్, నీ జీవితం, నీ యొక్క పేరు నాకు ఇంపార్టెంట్, నీ రాజ్యం నాకు ఇంపార్టెంట్. నీ కోసం నేను ఏమైనా చేస్తాను. మిషనరీ దేవుని శిష్యులు ఈ లోకంలో హతసాక్షులు అవడానికి ఇష్టపడ్డారు. ఎందుకో తెలుసా? ఓన్లీ వన్ రీజన్, వాళ్ళకి వాళ్ళ శరీరం ప్రాముఖ్యం కాదు, వాళ్ళ జీవితం ప్రాముఖ్యం కాదు, దేవుడు ప్రాముఖ్యం. ఫర్ దెమ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను,
ఒక ఎంబీఏ కూడా చదివాడు, నాకు గోల్డ్ మెడల్ కూడా సంపాదించి పెట్టారు వాళ్ళు. అర్థమైందా? బాగానే ఉద్యోగం చేసేవాడిని, మరీ పెద్ద ఎదవ నేను కాదు. నేను చాలామంది అనుకోండి ఇవి పెద్ద ఎదవ అందుకే పరిచర్లోకి వచ్చాడని, లేదు నేను బాగా ఉద్యోగం చేసేవాడు. 1989 కాంటెస్ట్ ఆ కారు ఉండేది మనకి, అర్థమైందా? అది పెద్ద ఫిట్టింగ్ కారు మన లైఫ్ అది. 1990 పరిపూర్ణ సేవలోకి వచ్చాను. యుఎస్ఏ అంటారు, షార్ట్లో యూ అంటారు, అనే సంస్థలో మొట్టమొదటిగా చేరాను. మే నెలలో నేను ట్రైనింగ్ కని వెళ్ళాను ఊటీ దగ్గర, కోతగిరి అనే ఊరు. 30 రోజులు ట్రైనింగ్, ఎక్కువ మంది లేరులే, 24 మందే. మా చలి ప్రదేశం, మే నెలలో కూడా చలిగా ఉంటుంది. పొద్దున్నే లేచి స్నానం చేయాలా, తర్వాత రోజంతా కూడా దేవుని వాక్యం ఎట్లా ధ్యానం చేయాలో నేర్పిస్తూ ఉండాలి. 21 రోజులు అయిపోయింది. మే 22 పొద్దున్నే జరిగిన విషయం, పొద్దున్నే లేచాం అందరూ, 6 బాత్రూంలు ఉంటే 24 మంది, అందరూ బాత్రూమ్ బయట నుంచున్నారు. వారే బాబు ఇంత రష్ ఉంది ఏంటో బాబు ఇవాళ అనుకున్నాం అని అంటే, ఏమైందిరా అన్న? అన్న లోనకి వెళ్ళడానికి లేదన్నాడు. ఏమైందని అంటే, సెప్టిక్ ట్యాంక్ నిండిపోయింది. అది పరిస్థితి. అప్పుడు కోఆర్డినేటర్ వెళ్తే, సార్ తెలుసులే మేము ఫోన్లు చేస్తున్నాం, ఫోన్ చేయటమే బాబు త్వరగా తోడు చేయి అని అన్న. అంటే పాకూడదు అరకట్లేదు, ఏం చేద్దాం మధ్యాహ్నం వస్తాను అన్నాడు. మధ్యాహ్నం దాకా ఆగే విషయం ఇది కాదు, చాలా ఫ్రాంక్ మాట్లాడుకుందాం, కాదు ఏం చేయాలి. అయితే కోఆర్డినేటర్ అన్నాడు, సార్ ప్రార్థన చేద్దాం. అరే ఇది ప్రార్థన చేసే విషయమారా ఇది? ప్రార్థన చేద్దాం అని ఆ 6 లీటర్ల వెనకాల ఓ సెప్టిక్ ట్యాంక్ ఉంది, దాని చుట్టూ అందరు చేతులు పట్టుకొని ప్రార్థన చేయమన్నారు. అది మేము చేసిన ప్రార్థన, నిజం నేను కూడా చేశాను. ఏం ప్రార్థన చేసినా తెలుసా? ప్రభువా మా పరిస్థితి నీకే తెలుసు, మా సిస్టమ్ నీకు ఒక్కడిగా తెలుసు, వెంటనే పాకొని పంపి. ఇది పరిస్థితి, నేను చేసిన ప్రార్థన. అయితే ఒక 5 నిమిషాల తర్వాత ట్యాంక్ తీస్తున్న సౌండ్ వస్తుంది. మా ఎవడరా బాబు ట్యాంక్ తీస్తున్నాను, ఒక్కడనే తీసి చూసా. ఎవడో నెక్కర్ వేసుకొని కొంచెం లావుకున్నాడు, దిగుతున్నాడు. వాడు దిగుతున్నప్పుడు ఇటు తిరిగాడు, తిరిగితే ఆ నెత్తికి స్కార్ఫ్ లాంటిది కట్టుకున్నాడు, కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, కూలింగ్ గ్లాసు. ఈ పాయకోడి మంచి స్టైల్ వాడారా అనుకున్నా, కూలింగ్ గ్లాస్ వేసుకొని దిగుతున్నాడు వాడు. అదే ఒంటికంత కిరసనాలు పూసుకున్నాడు, వాసన వస్తుంది. లోనకెళ్ళి బకెట్తో పెంట తీసి ఒకటి అందించాడు, ఆడు తీసుకెళ్లి బయట పడేస్తున్నాడు. 5 నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది ఇది, సూపర్ అనుకున్నాను. ఒక 2-3 బకెట్లు తీసుకెళ్లేప్పటికీ 2-3 వాంతులు చేసుకున్నారు, కంపు కంపు. ఒక 10 నిమిషాల్లో 1/2 ట్యాంక్ ఖాళీ అయింది, మూత మూసేశారు. అప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని నుంచున్నాం. నుంచుంటే వాళ్ళు స్కార్ఫ్ తీసి కూలింగ్ తీస్తే మేము నమస్కారం పెట్టాలి, షేక్ హ్యాండ్ ఎవడెత్తాడు, చేతికి పెంట ఉంటుంది. అది పరిస్థితి. సో ఇలాగ కూలింగ్ గ్లాసులు తీసి స్కార్ఫ్ తీసి ఇలా తిరిగితే నేను ఇలా చూసి కళ్ళు ఇలా అనుకొని చూసి భయంకరంగా షాక్ తిన్నట్లు అనిపించింది. ఎందుకు అని అంటే, ఆ రోజు మా పెంట తీయడానికి ఆ ట్యాంకులో దిగిన వాళ్ళు మాకు వాక్యం బోధించడానికి వచ్చిన మా స్పీకర్స్, ఒక ఆయన పేరు పిసి వర్గీస్, ఇంకొక ఆయన పేరు సత్కీర్తిరావు, మా వాక్యం బోధించడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళు 6:30 పెంటెత్తి స్నానం చేసి 8:30 బైబిల్ తీసుకొని వచ్చి వాక్యాన్ని బోధిస్తుంటే సూదులు కుచ్చుకున్నట్లు ఉన్నాయి, గుండెకు స్ట్రైట్గా దిగింది వాక్యం. ఆ రోజు అర్థమైంది నాకు తగ్గింపు జీవితం అంటే ఏంటో. ఏ స్థాయికైనా వెళ్ళిపోతా దేవుని మహిమ కోసం, ఏ స్థాయికైనా వెళ్ళిపోతా సచ్చిపోతా, నాకేం బాధలు. దేవుని మహిమ, దేవుని పేరు, దానికి రాజీ పడను నేను, రాజీ పడను. దేవుడితో ఎవడైతే గడుపుతాడో వాడి జీవితం అలా ఉంటుంది. మీరు పల్నాటి వాళ్ళు కదా, పౌరుషం అక్కడ చూపించాలా, అక్కడ 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 రావాలి ఆ పౌరుషం. ఆ పౌరుషం ఉంటే గిత్తలవుతారు మీరు దేవుని కోసం, దేవుని కోసం గిత్తలవుతారు, దేవుని కోసం మహిమకరంగా జీవిస్తారు. మోషే ఫాస్ట్గా 7 నుంచి 14 దాకా ఏమేమి నేర్చుకున్నావు చూద్దాం. మోషే దేవుడితో గడిపాడు కాబట్టి దేవుడు మాట్లాడాడు. 2, మోషే దేవుడితో గడిపాడు అందుకే దేవుడు నడిపించాడు. మోషే దేవుడితో గడిపాడు అందుకనే దేవుని తగ్గింపు స్వభావం వచ్చింది. మోషే దేవుడితో గడిపాడు అందుకే మోషే దేవుని మహిమ కోసం ఆరాటపడ్డాడు. దేవుడితో గడిపాడు దేవుడి కోసం చావడానికి సంసిద్ధపడ్డాడు అందుకే ఆశీర్వాదం అయ్యాడు. మోషే దేవుడితో గడిపినాడు ఆశీర్వాదం అవుతాడు. అర్యు నువ్వు అవుతున్నా? ఒక్కసారి ఆలోచించండి, దేవునితో గడపటం అంటే ఏంటి అని అంటారేమో. ప్రాక్టికల్గా ఒక మాట చెప్తాను. ఈరోజు తారీఖు ఎంత? 21
రేపు 22 22వ తారీఖు నుంచి 10 రోజులు లెక్కేయండి, అంటే 31వ తారీఖు దాకా 10 రోజులు. ఈ 10 రోజులు మీరు ఈ పని ఒక్కటి చేయండి. ఏంటి తెలుసా? రోజుకి 24 గంటలు కదా, గంటకో నిమిషం చొప్పున 24 నిమిషాలు, అర్థమైందా? అంటే అరగంట గంటకు 5 నిమిషాలు తక్కువ. రోజు మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు, కొంతమంది పొద్దున 5 గంటలు లేస్తారు, కొంతమంది 11 గంటలు లేస్తారు, అర్థమైంది? ఎప్పుడు లేచినా లగవంగానే మొహం మీద నీళ్లు చల్లేసుకొని తొలి అరగంట దేవుడికి ఇచ్చాను. తొలి అరగంట ఈ 10 రోజులు 22 నుంచి 31 దాకా 31 దాకా అరగంట దేవుడికి ఇచ్చాను. అంటే ఏంటి తెలుసా? ఆ అరగంట సేపు దేవుని వాక్యం చదివి ప్రార్థన చేయండి. ఈ అరగంట మాత్రం దేవుని సన్నిధిలో గడపండి, ఇంకా వేరే పని ఏం చేయదు. అలా 10 రోజులు చేయండి. 31వ తారీఖు సాయంత్రం ఒకవేళ మీరు నాకు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినట్లు 10 రోజులు చేశా నా జీవితంలో మార్పు లేదు అని మీరంటే, 1వ తారీఖు నుంచి చచ్చేదాకా మీ ఇంట్లో పనోడుకుంటాను నేను. బస్తీమే సవాల్ పబ్లిక్ ఇస్తున్నా, ఛాలెంజ్ పబ్లిక్ ఇస్తున్నా, చచ్చేదాకా మీ ఇంట్లో పనోడుకుంటాం. ఒకవేళ కనుక మీరు 10 రోజులు చదివి మీ జీవితంలో మార్పు రాలేదంటే, ఎంత చెప్పిన తర్వాత కూడా బైబిల్ చదవనంటే నిన్ను పాతట్ట. తెలంగాణ భాషలో చెప్పాలంటే బందలో పెట్ట. అది నేను చెప్పాల్సింది. వాక్యం చదవండి, వాక్యం చదవండి, దేవునితో గడపటం నేర్చుకోండి. మోషే దేవునితో గడిపాడు, ఆశీర్వాదం అయ్యాడు. సరే ఇప్పుడు అహరోన్ దగ్గరకు వద్దాం. 32 అధ్యాయం 4 వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోన్నద్దు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పారు. మోషే దేవుడు ఒక్కడితేనే ఉన్నాడు, దేవుడు మాట్లాడాడు, అహరోను మనుషులందరితో ఉన్నారు, మనుషులు మాట్లాడుతున్నారు, అర్థమైందా? దేవుడు ఒక్కడే మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకే ఒక మాట చెప్తాడు, కింద బోరా అంటాడు, పైన కూసారు అంటాడు, పడుకోరా అంటాడు, ఒకటే మాట. కానీ మనుషులు చాలా మంది మాట్లాడుతున్నారు కదా, చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఉండదు. వాడు కూచారా అంటాడు, ఒక నుంచారా అంటాడు, వాడు పడుకోరా అంటాడు, ఒకడు ఎల్లరా అంటాడు, ఒకడు ఆగరా అంటాడు, 10 మాటలు చెప్తే ఆ టైంలో మోషే అహరోన్ దగ్గరికి వెళ్ళి కనుక మనం చూస్తే అహరోన్ అంటాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదురా అని అంటాడు. మీలో చాలా మంది ఆ టైప్. ఏముంటుంది సార్? సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి, గందరగోళ ప్రపంచం, ఏం చేయాలో అర్థం చేసుకోలేనటువంటి దిక్కుతోచని పరిస్థితి. ఒకవేళ అలాంటి స్థితిగతుల్లో మీరుంటే దాని అర్థం ఏంటి తెలుసా? యు ఆర్ నాట్ విత్ గాడ్. మన దేవుడు గందరగోళానికి దేవుడు కాదు, స్పష్టతకు దేవుడు. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అయ్యగారు ఒక పాట పాడుతూ ఉంటాడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో అయినా విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడా, నన్ను విడువాడు, నన్ను మరువాడు. ఆ పాట నిజమైతే, ఆ దేవుడే నీ దేవుడైతే ఎందుకురా నా బతుకు అనే ప్రశ్న ఎందుకు వస్తుంది నీకు? ఏం చేయాలో అర్థం కాని స్థితిగతులు ఎందుకు వచ్చాయి? వాయ్ ఆ పాట రాంగా, ఆ దేవుడు లేడా? అహరోన్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. కారణం ఏంటి తెలుసా? హీస్ నాట్ విత్ గాడ్, హీస్ విత్ పీపుల్. ఎప్పుడైతే 10 రకాలైనటువంటి సూచనలు వస్తాయో, 10 రకాలైనటువంటి సలహాలు వస్తాయో, సరైన నిర్ణయం తీసుకుంటారా? తీసుకోరు. చూడండి 2వ వచనం. అందుకు అహరోన్ మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పాను. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోన్ నదుకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇస్రాయిలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను ప్రజలతో ఉన్నాడు, చాలా రకాలైనటువంటి సలహాలు వచ్చాయి. మనం ఫ్రెండ్స్తో గడిపితే ఒక్కొక్కడు ఒక్కో అద్భుతమైన సలహా ఇస్తారు. వాళ్ళు ఇచ్చే సలహా అద్భుతంగా అనిపిస్తుంది, అన్ని కూడా అద్భుతంగా అనిపిస్తాయి కాబట్టి ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం తప్పుడు నిర్ణయమే, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. నీ బంగారు చౌదుద్దు తీసుకురా అని ఆయన ఒక దూడను తయారు చేసి ఇదేరా మీ దేవుడు అని అన్నాడు. అహరోను ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఇది ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వినాలి. ఇది 32వ అధ్యాయంలో ఉంది కదా,
పన్నెండు అధ్యాయాలు వెనక్కి వెళ్తే 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చి 2 నెలలైంది. 10 ఆజ్ఞలు ఇచ్చి 2 నెలలు. 10 ఆజ్ఞల్లో తొలి ఆజ్ఞ తెలుసా, నేను తప్పించి వేరే దేవుడు మీకు ఉండకూడదు. అహరోను ఎవడో తెలుసా, ప్రజలందరికీ ప్రతినిధి, ప్రజా ప్రతినిధి. ఆయన యాజకుడు, బిషప్, మోడరేటరు, పాస్టరు, అపోస్తలుడు. నువ్వు ఏ డిగ్రీ ఇస్తావు ఆ డిగ్రీ అన్ని కూడా ఆయన ప్రజలందరి తరపున ఆమెన్ అని చెప్పాడు 2 నెలల క్రితం. ఆ 2 నెలల తర్వాత అతను చేసిందని తెలుసా, ఆ దేవుణ్ణి కాదని ఒక బంగారు దూడను తయారు చేసి, ఇదేనా మీ దేవుడు అని అన్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా, నువ్వు పాస్టర్ వై ఉండొచ్చు, సేవకుడు వై ఉండొచ్చు, ఇవాంజలిస్ట్ అయి ఉండొచ్చు, మిషనరీ ఉండొచ్చు, పెద్ద పోటుగాడు వై ఉండొచ్చు, దేవుడితో గడపటం మానేస్తే నువ్వు చేసే పనులు దరిద్రం. ఎప్పుడైనా సరే, ఇఫ్ యూ డోంట్ స్పెండ్ టైమ్ విత్ గాడ్, దేవుడితో సమయం గడపని వాడు దేవుని యొక్క ప్రతినిధిగా ఉండలేడు, ఉండలేడు. అహరోను చెడ్డోడా కాదు, తక్కువడా కాదు, ఎంపిక లేనివాడా కాదు, దర్శనం లేనివాడా కాదు, అభిషేకం లేనివాడా కాదు, అన్నీ ఉన్నాయి. దూడను తయారు చేసి పెట్టాడనా, తానొక్కడే పాపం చేయటం కాదు, 10 లక్షల మంది చేత పాపం చేపించారు, ఇదేరా మీ దేవుడు, ఇదేరా మీ దేవుడు అని అన్నాడు. ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు చూడండి, ఎంత చిరాకు పడిపోతున్నాడు చూడండి. 5వ వచనం, అహరోను అది చూచి, అది అంటే దేన్ని, బంగారుతో అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించను. అహరోను చేసిన పని అని తెలుసా, దూడని తయారు చేసి అక్కడ పెడితే అందరూ వా ఇదేరా మన దేవుడు అంటే ఎదురుగా బలిపీఠం కట్టేశాడు. బలిపీఠం దేనికండే, బలి అర్పించటానికి. అవునా, పాపంలో ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా, ముందు పాపం చేస్తాడు, ఆ తర్వాత పాపానికి బలి అయిపోతాడు. అంటే అర్థం ఏంటి తెలుసా, ముందు మందు కొడతాం సరదాగా మొదలు పెడతాడు, మందు అలవాటు అయితే భార్య మెల్లో ఉన్న పుస్తకాన్ని తీసుకెళ్లి అమ్మేసి తాగుతాడు, బలి కదా. నేను డ్రగ్ అడిక్ట్ని, డ్రగ్స్ తీసుకునేవాడిని, గుంటూరులో ఉన్న కెసినో బార్ అండ్ రెస్టారెంట్లో శని ఆదివారం క్యాబరేకి వచ్చేవాడిని, నేను బట్టలింపి డ్యాన్స్ చేసేవాడిని, అది నా బతుకు. డ్రగ్ వారానికి 3 సార్లు ఎక్కకపోతే కడుపులో కన్వల్షన్స్ వచ్చాయి, అది నా స్థితి. మా అమ్మ పెళ్లి చీర 20 రూపాయలకు అమ్మేశాను కాగితంలో చుట్టూ తీసుకుని వెళ్ళి, ఎందుకో తెలుసా, డ్రగ్ కావాలి. కిల్లి కొట్టాడు ఆ చీర చూసి, సార్ ఇది మీ అమ్మగారు పెళ్లి చీర, అవునరా నీకెందుకు, దాన్ని తీసుకొని నాకు డ్రగ్ ఇయ్యన్నా. వాడు బాధపడుతూ డ్రగ్ ఇచ్చాడు, వాడికి కలిగిన బాధ కూడా నాకు కలగలేదు. ఎందుకో తెలుసా, పాపపు మోజు అలాంటిది, పాపపు గుడ్డితనం అలాంటిది, నా మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది కాబట్టి ఆ క్షణాన్ని ఏం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు, బలైపోయాను. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ని చూసి అనరా నీకు నా ప్రాణం అంకితం అని అనరా, ఎక్కిందా ఇప్పుడు మీకు. మీ బాయ్ ఫ్రెండ్ చూసి అనరా నువ్వు నాకు నాకు దేవుళ్ళు అంటాడు తెలుసా అనరా, ఇది బలి, బలి బలి అంటే ఇదే. పెద్ద ఏదో సింగనాథం చెప్పక్కర్లేదు, అర్థమైందా. మీరంతా అలా బలి పశువులు అవుతున్న వాళ్ళే, ఏదో దానికి. ఇక్కడ అహరోను బలి పీఠాన్ని కట్టించాడు. తర్వాత అసలు విషయం చూడండి, ఇది ఇంకా సూపర్ ఉంటుంది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించను, మరియు అహరోను జాగ్రత్త ఉండండి, రేపు ఎవరు పండుగ, బలిపీఠం ఎవరికే, దూడకే, బలిపీఠం ఏం దూడకే, పండగ ఎవరికే, వెళ్ళేది చర్చికి హల్లెల్లియ స్తోత్రం, కొట్టేది కటింగ్ కదా కదా చెప్పా. మరి అది ఏమన్నా అంటే ప్రయోజనం అడరదా, ఫేస్ మళ్ళీ అలాంటిది. ఇక్కడ కూడా ఇదే పండగ దేవునికి పప్ప మనగే, ఇది విషయం ఇక్కడ జరిగేది అదే. పండగ దేవుడికంట, బలిపీఠం మాత్రం దూడకంట. మన కోరికలు తీర్చుకోవడానికి దేవుణ్ణి అడ్డు పెట్టుకోవటం అంటే అదే, అర్థమైందా. ఎంత దరిద్రం అయిపోయాడు చూడండి, ఎంత దరిద్రం అయిపోయాడు. 6వ వచనం, మర్నాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలు నర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండిరి, ఆడుటకు లేచిరి. అహరోను ప్రజలకు శాపగ్రస్తంగా మారాడు. ఎందుకో తెలుసా, మొదటిది దేవుడితో గడపట్లేదు, రెండోది
ప్రజలతో గడుపుతున్నాడు. మూడోది సరి అయిన నిర్ణయం తీసుకోలేదు. నాలుగోది దేవుని ఆజ్ఞ మర్చిపోయాడు. ఐదోది పాపానికి రాజీ పడిపోయాడు. ఆరోది బయటికి దేవునికి బిడ్డగా చూపిస్తున్నాడు. దరిద్రమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. శాపగ్రస్తమైన జీవితం అంటే అదే. హలో, మీ ముందు అద్దంలో ఇద్దరు చూపించా, అహరోనా మోషేనా, మీ ఫిగర్ దేంతో ఫిట్ అవుతుంది ఆలోచించుకోండి. మోషే అయితే ప్రైజ్ ద లార్డ్, అహరోన్ అయితే కనుక జీవితాన్ని ఒకసారి సరి చేసుకోండి. ఈ టైంలో అహరోను లాంటి బతుకు బతుకుతూ నేను మోసేలాగా ఉన్నానంటే నిన్ను ఎప్పడు బాగు చేయలేడు, ఎప్పడు బాగు చేయలేడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీ పాపాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు దాచిపెట్టద్దు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. టైం ఫాస్ట్ అయిపోతుంది, కొంచెం ముందుకెళ్దాం. 20వ వచనంలోకి వచ్చేద్దాం. థర్డ్ భాగం, మోషేని దేవుడు కిందకి వెళ్ళిపోమన్నాడు. మోషే కిందకు వస్తా ఉన్నాడు. పైన మోషే ఉన్నాడు, కింద అహరోను ఉన్నాడు, మధ్యలో యెహోషువ ఉన్నాడు. పాపం యెహోషువ అటు దేవుడితో లేడు, ఇటు మనుషులతో లేడు, సింగిల్ ఉన్నాడు. అర్థమైందా? ఆ యెహోషువను పట్టుకొని పద కిందకెళ్దాం అని అన్నాడు. పాపం యెహోషువకి సగం అర్థమైంది, సగం అర్థం కాలే. కిందకెళ్ళంగానే దూడ కనబడింది. దూడ కనబడంగానే మోషే ఏం చేశాడు చూద్దాం. 20వ వచనం, మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలీల చేత దాన్ని త్రాగించను. మోషే దూడను చూడంగానే ఏం చేశాడు తెలుసా? దాన్ని తగలబెట్టేశాడు. 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం, అహరోను దూడను చూడంగానే ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. మోషే తగలబెట్టేశాడు. హలో, పాపాన్న చూడంగానే నీ రియాక్షన్ ఏంటో నువ్వు చెప్తే నీ లైఫ్ ఏంటో నేను చెప్తా. పాపాన్ని చూడంగానే నీ రియాక్షన్ ఏంటో నువ్వు చెప్పితే నీ లైఫ్ ఏంటో నేను చెప్తా. పాపాన్ని అయ్యాందలే అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీకు అర్థమయ్యే విధంగా, బుల్లెట్ దిగే విధంగా ఎగ్జాంపుల్ ఇస్తా. అర్థమైంది తెలుసా? రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నారండి, ఆ పక్కన ప్రభుత్వం వారు కట్టించిన టాయిలెట్లు ఉన్నాయి. అర్థమైందా? ప్రభుత్వం వారు కట్టించిన టాయిలెట్ల పక్కన నుంచి ఎవడైనా నడుచుకుంటే వెళ్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ముక్కు మూసుకుంటాడు. ఎందుకని? కంపు వస్తుంది. అర్థమైందా? ఆ కంపు మనం భరించలేం. అయితే మీ క్వశ్చన్ తెలుసా? ఆ టాయిలెట్లో నీళ్లు పోయడానికి ఒకడు కూర్చుంటాడు, ఆడ ముక్కు మూసుకుంటాడా? ఏ అది విషయం. మీకు పాపం అలవాటేది ముక్కు మూసుకోరు, బాగానే ఉందిలే స్మెల్ అని అనుకుంటాం. అర్థమైందా? కలర్ కూడా బాగుంది అనరా? కలర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఏ ఎప్పుడు ఉండేది అక్కడే? ఏ ఇలా చెప్తే అసహ్యం అనిపిస్తుందా? దేవుడు మన పాపపు జీవితాన్ని అలాగే చూస్తాడు తెలుసా? తేడా లేదు. కానీ పవిత్ర జీవితం జీవించే వాడికి వాసన నచ్చదు, కలర్ నచ్చదు. నో, అహరోను పాపంతో దోగుచులాడుతున్నాడు, కానీ మోషే అసహించుకున్నాడు. పాపాన్ని ద్వేషించడం పవిత్రతకు సూచన. పాపాన్ని ఎవడైతే ద్వేషించడో వాడు పవిత్రుడు కాదు. పాపం చేయకుండా ఉండటం కాదు, పాపాన్ని ద్వేషించాలి. యు మస్ట్ హేట్ సిన్, పాపాన్ని అసహించుకోవాలి. ఫినిహాస్ గురించి బైబిల్లో ఒక మాట ఉంది. దేవుడికి ఫినిహాస్ అంటే ఇష్టం అంట, పాత నిబంధనలు. ఎందుకు తెలుసా? దేవుడు దేన్నైతే అసహించుకున్నాడు, ఫినిహాస్ అది అసహించుకున్నాడు అంట. ఒక కుర్రాడుతో కటక్ ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాడు, వాడు చాలా చెడ్డ జీవితం జీవించి ఇద్దరు అమ్మాయిలను పాడు చేసి మూడో అమ్మాయిని పాడు చేద్దాం అనుకునేటువంటి విషయంలో ప్రిన్సిపాల్కి తెలిసిపోయి తనని సస్పెండ్ చేసే పరిస్థితి వస్తే, అతను ఆంధ్ర కుర్రాడే, శ్రీకాకుళం కుర్రాడు, అతను మా అమ్మ నాన్నకి తెలిస్తే నన్ను బతకనివ్వరని 2-3 సార్లు సూసైడ్ చేసుకుని ట్రై చేస్తే, అలాంటి పరిస్థితుల్లో తన ఫ్రెండ్స్, మాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఆయనతో నువ్వు చాట్ చేస్తే ఈ టైంలో నీకు హెల్ప్ చేస్తాడన్నాడు. ఒక 10 రోజులు అతనితో నేను చాట్ చేశాను. ఓకే, అతని పేరు నేను చెప్పను, సారీ, చాట్ చేశాను. చివరికి తను ఆ ప్రాబ్లంలోంచి బయటకు వచ్చేసాడు. నువ్వు ముందు చేసిన తప్పులను ఒప్పుకోవాలన్నాను, ఒప్పుకున్నాడు. తప్పుకుంటే దేవుడు సాయం చేస్తాడు, తర్వాత విషయం, నువ్వు ఒప్పుకో అన్నా. ఒప్పుకున్నాడు, పాప క్షమాపణ పొందాడు. ఆ తర్వాత అద్భుతంగా ప్రిన్సిపాల్ కూడా తనను సస్పెండ్ చేయలేదు. ఇది లాస్ట్ వార్నింగ్ అని అన్నాడు. ఆ తర్వాత నాతో ఒకసారి మాట్లాడితే, సార్ దేవుడు నాకు ఎంతో సాయం చేశాడు సార్, నిజంగా అని అంతా చెప్పిన తర్వాత సడన్గా చాటింగ్ ఆగిపోయింది. ఒక 20 నిమిషాల దాకా తమ్మీ 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 అని కొడుతున్నాను, ఎంతగా రావట్లేదు. 20 నిమిషాల తర్వాత, అన్నా సారీ అన్నా అని అన్నాడు. ఏమైంది తమ్మీ అనంటే, అన్న ఒక చిన్న పని చేశానన్నా అని అన్నాడు. ఏంటనంటే, నా మొబైల్లో ఉన్నటువంటి సిమ్ బయటికి లాగి దాన్ని ఎర్రక్కొట్టి పక్కకు పడేశానన్నా అని అన్నాడు. ఏ అనంటే,
ఆ సిమ్ములనే అన్న నా కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి, ఆ కాంటాక్ట్సే నన్ను పాపంలోకి నడిపించాయి, దాన్ని ఎర్రక్కొట్టేశాను అన్నాడు. నేను చెప్పలా ఆయనకి, నేను చెప్పలా, ఎర్రక్కొట్టేశాడు. పాపాన్ని ఎర్రక్కొట్టేటో నేర్చుకోవాలి. నీకు పాపం చేయడానికి అవకాశం ఉన్నదాన్ని తెంపేయాలి, పీకేయాలి, పెరికేయాలి, ఎర్రక్కొట్టేయాలి, భూస్థాపన చేసేయాలి, తగలపెట్టేయాలి. ఇక్కడ మోషే తగలపెట్టేశాడు ఆయన. చూడండి 21వ వచనం. అప్పుడు మోషే 20వ వచనం, తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లి ఇస్రాయేలీ చేత దాన్ని తాగించను. నేనేమన్నా కల్పించి చెప్పానా? లేదు, ఉన్నదే. ఆ తర్వాత 21వ వచనం, అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగ్గా, అహరోను నా ఏలిన వాడా. అహరోను ఎవరండే? అన్న. మోషే ఎవరు? తమ్ముడు. తమ్ముడిని ఎవడైనా నా రాజా, నా అయ్యా, నా దొర అని పిలుస్తాడా? పిలవడు, కానీ పిలుస్తున్నాడు. దేవుడి దగ్గర తలంచండి, తలెత్తుకొని తిరుగుతారు, తలెత్తుకొని తిరుగుతారు, సంశయ జీవితాన్ని జీవిస్తారు. ఇంకేమన్నాడు? నా ఏలిన వాడా, నీ కోపం మండనీకును, ఈ ప్రజలు దుర్మార్గులన్న మాటను వెరుగుదు, వారు మాకు ముందు నడుచుడు, ఒక దేవతను చేయిపు, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఆ మోషే ఏమైనా మాకు తెలియదండి. అందుకు నేను, ఎవరి వద్ద బంగారం ఉన్నదో వారి దాన్ని ఓడదీసి తండని చెప్పి తిని. హలో, ఇక్కడ దాకా విన్నారు కదా, సూపర్. ఆ తర్వాత లైన్ ఉందే, ఆ లైన్ అసలు ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే ఎర్రగా పడి నవ్వుతారు. ఎందుకంటే కార్టూన్ నెట్వర్క్, హ్యారీ పాటర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, వెట్లాచార సినిమా కూడా ఇక్కడే ఉంది. ఏ అంటారు చూడండి, ఆ తర్వాత లేను ఏమన్నాడు సార్, నేను దాన్ని అగ్నిలో వేయగా ఆ దూడ, అంటే మనోడేం చెప్తున్నాడు తెలుసా, మీకు అర్థమయ్యే భాషలో, తమ్ముడు నేనేం చేయలేదురా, వాళ్ళని బంగారు దుద్దులిమ్మన్నాను, ఆ దుద్దు నన్ను ఇలా మంటలేసాను రా, అంతే బుడుంగం దూడొచ్చేసింది అని అన్న మాట అది. మీకు ఎక్కిందా? మీకు ఎక్కిందా? నేను కల్పించానా? ఆ దూడ ఆయను, దూడ ఏం చేయలా, మరి ఎవడు చేసినట్లు, ఎవడు చేసినట్లు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా, దూడ నేను చేయలా, ఆ దుద్దుల ఏసా దేవుడు చేశాడు దూడ. అంటే మనోళ్ళు కొంతమంది చెప్తారు, రే ఎందుకురా ఇలా చేసావంటే దేవుని చెప్తాం అలా జరిగిపోతుంది. బాగలేదా? బాగా ఫిట్టింగ్ లేదా? దేవుని చిత్తం జరిగిపోతుంది అని అనరు. పైన ఒక పెద్ద హెడ్డింగ్ పెడతారు, దేవుని చిత్తము, వీడు చేసేదంతా ఫిట్టింగ్, ఇది పైన దేవుని చిత్తం. ఇక్కడ కూడా అహరోను గాడు అదే, నేను చేయలా, దేవుడు చేశాడు. అనవసరంగా దేవుడిని బదనం చేద్దే, అర్థమైందా? తప్పు చేస్తే తప్పు చేశాను ఒప్పుకో, ఎక్కడ పబ్లిక్లో అక్కర్లా, దేవుడి ముందు ఒప్పుకో చాలు, ప్రైవేట్గా ఒప్పుకో, నీ గుండెల్లో ఒప్పుకో, బయటికి ఎవ్వడికి చెప్పదు. ప్రభా నేను తప్పు చేశా, నీకు తెలుసు కదా అని ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. తర్వాత ఏం చేయండి, 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటకు మోషే చూశాను, వారు విరోధుల్లో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకును వారిని విడిచిపెట్టి ఉన్నాం. 26, అందుకు మోషే పాళ్యం యొక్క ద్వారమును నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. పాపము చేసిన వాళ్ళని, దూడకు పూజలు చేసిన వాళ్ళని అందరినీ చూసి మోషే ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా, రే మీరెంత పాపం చేసినా, ఎంత దరిద్ర జీవితం జీవించినా, చేతులే తడుగుతున్నాను, రండ్రా యెహోవా పక్షమునున్న వాళ్ళు రండ్రా అని. అంటే లేవీలు వాళ్ళు ఎవరన్నా ఉండే, కొంతమంది వచ్చారు, దేవుడు వాళ్ళని క్షమించాడు, కొంతమంది రాలేదు. వాళ్ళ పక్షాన మోషే దేవుడితో మాట్లాడితే ఏమన్నా తెలుసా, దేవా వాళ్ళ పేరు జీవ గ్రంథంలో లేకపోతే నా పేరు కొట్టుబడే. 32వ వచనంలో, అంటే దేవుడు సోపరాన్స్ ఇచ్చాడు, మోషే వాళ్ళు నా మాట వినకపోతే జీవ గ్రంథంలో వాళ్ళు పేరు లేకుండా నేను చేస్తా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు పాలిమ వెళ్ళటకు వెళ్ళి మోషే ఎలా మాట్లాడాడో ఈ రోజు ఈ గ్రౌండ్ లో నిలబడి నేను మాట్లాడుతున్నాను నీతో. నువ్వు ఎలాంటి దేవతను పూజిస్తున్నావో, ఎలాంటి దేవుణ్ణి పూజిస్తున్నావో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో దేవుడికి తెలుసు. అందుకే ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా, హలో ఇప్పుడైనా వస్తావు నా దగ్గరికి, ఇప్పుడైనా వస్తావు నా దగ్గరికి. దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత కూడా నువ్వు రాకపోతే
చచ్చిపోతావు, బూడిదైపోతావు, బూడిదైపోతావు. ఎలా చెప్పాలి నేను? ఎలా చూపించాలి ఆ ఉక్రోషాన్ని? ఎలా చూపించాలి ఆ దేవుని దయా దాక్షిణ్యాల్ని? దేవుని ప్రేమతో అడుగుతున్నాడు, దా నా దగ్గరికి రా. ఇంత పెద్ద మీటింగ్ పెట్టే నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కడి కోసం స్పందిస్తావా, నా దగ్గరకు వస్తావా అని అడుగుతున్నాడు. ఏం జవాబు చెప్తావు? ప్రభా నేను వస్తాను, నా జీవితం పాపపు జీవితం నాకు తెలుసు ప్రభా, నేను నాకే ఉపయోగం లేదు ఇతరులకేం ఉపయోగం ఉంటాను ప్రభా, నన్ను క్షమించు అని అడుగుతావా? ఈ రాత్రి దేవుడు నిన్ను క్షమిస్తాడు. శాపగ్రస్తమైన జీవితం నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపిస్తాడు ఈ రాత్రి. వస్తావా? ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగించేస్తాను. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని జార విడిచుకోకపోతే వచ్చేటువంటి దరిద్ర పరిస్థితి ఏంటో మీకు తెలియడానికి, ఒకసారి ఒక అమ్మాయి, రోజలిన్ అనే అమ్మాయి, వైజాగ్లో ఉండేది. ఆ అమ్మాయి ముగ్గురు అబ్బాయిలతో చెడ్డగా తిరిగింది, మూడో బాయ్ ఫ్రెండ్ ఇద్దరు అబ్బాయిలతో చెడ్డగా జరిగింది, అబార్షన్ కూడా చేపించుకుంది. మూడో బాయ్ ఫ్రెండ్తో తిరుగుతున్నప్పుడు అతను మోసం చేస్తే తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తాంటే వాళ్ళ తమ్ముడే నాతో లింక్ ఇప్పించాడు, అన్న మా అక్కతో మాట్లాడండి అని అంటే మాట్లాడుతూ ఉన్నాను. అమ్మాయి పేరెంది చెప్పానంటే, ఇందా కుర్రోడు పేరెంది చెప్పలేదంటే ఆ కుర్రోడు ఇంకా బతిక ఉన్నాడు, ఈ అమ్మాయి పేరెంది చెప్పానంటే చచ్చిపోయింది కాబట్టి. ఓకే, ఆ అమ్మాయితో నేను చాట్ చేయటం, ఫోన్లో మాట్లాడటం, ఫ్రెండ్షిప్ పెరిగింది. వారం రోజుల తర్వాత ఆమె ఎటువంటి స్థాయికి వచ్చిందంటే, ఈ లైఫ్లో నా బెస్టీ నువ్వు ఒక్కడవే అని అన్నది. ఆ స్థాయికి వచ్చాను నేను, అంత క్లోజ్ అయ్యాను నేను ఆమెతో, అంత చాలా క్లోజ్గా చాట్ చేస్తా ఉన్నాను. ఆ రోజు రాత్రి 11:40 ఆ ప్రాంతాల్లో ఫోన్ చేసింది. ఫోన్ రాగానే చూసి హలో అని అన్నా అని అంటే అన్నది, ఒక 20 మినిట్స్ నాతో చాట్ చేయవా అన్నది. 20 మినిట్స్ ఏంటి, ఎంతసేపు ఏం చేస్తా అని చాట్లోకి వచ్చా. ఇదే నా లైఫ్లో చివరి 20 మినిట్స్ అన్నది. ఏంటి 20 అన్నాం, ఇప్పుడు 11:40 అయింది, 12:00కి నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అంటే, ఎలా అన్నా, విషం తెచ్చుకున్నా దాన్ని 12కి వేసుకుంటా, నేను 2 మినిట్స్లో చచ్చిపోతాను, ఈ విషం అలా పనిచేస్తుందంట అని అన్నది. అని అంటే నాకు టెన్షన్ పట్టుకుంది, ఎలాగా ఇది చాట్, పోలీసులు దొరికితే నన్ను కూడా లానే వేస్తారు, ఇది నాకు ఉండేటువంటి భయం, ఈ అమ్మాయి చచ్చిపోదాం బాగోదు. 11:57 దాకా మనసులో ప్రార్థన చేస్తూ ఆమె అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్తా ఉన్నా. 11:57కి ఒక సడన్ థాట్ వచ్చింది. ఆ యొక్క ఆలోచనతో 11:57 నుంచి దగ్గర 6-7 నిమిషాలు ఆమెను పొగడుతూ మొదలు పెట్టా. నువ్వు సూపర్, నువ్వు అద్భుతం, నువ్వు మహాజ్ఞాని, అది ఇది అని పొగుడు, ఏయ్ వెయిట్ 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 అని పొగుడుతానే ఉన్నాను. 2:12 అయిపోయింది. ఎందుకు అని అన్నది, నువ్వు ఎందుకు అంత గొప్పదానో తెలుసా, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలుసు, నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు, నువ్వు చాలా గ్రేట్ అన్నా. అంటే దీంట్లో కూడా ఇలాంటి ఫిట్టింగ్ తీయగలవా నువ్వు అన్నది, తీసా మరి అని అన్నా. అని అప్పుడు, హే టైము 12:04 అయిపోయింది అన్నది. కరా నువ్వు ఆ మాట చెప్పావు 12 విషం తీసుకోవాలని, కాబట్టి 12 తీసుకోవాలి, టైం ఉంది, ఆగు అని అంటే ఆగిపోయింది పాపం. టైం దొరికిందిగా నాకు సువార్ చెప్పడం మొదలు పెట్టాను. 1:09 లోపల సువార్ చెప్పాను నేను, అదే ఫస్ట్ టైం గోపురం అయిపోయాను, వేసు ప్రభు దగ్గర రా అని అన్నా. మెయిన్గా ఆవిడతో చెప్పింది ఏం తెలుసా, ఆవిడేముంటుందంటే, సార్ నేను 3 అబ్బాయిలతో తిరిగాను సార్, 2 అబార్షన్లు చేయించుకున్నాను సార్, ఇంత దరిద్రమైన అమ్మాయిని ఎవడ అంగీకరిస్తారు సార్ అంటే, నీకు వచ్చింది తెలుసా, ఒక అమ్మాయి ఉండేది బైబిల్లో, ఆమె 5 తిరిగి 6 తిరుగుతుంటే ఏసే దగ్గరకు వచ్చింది, ఏసే ఆమెను క్షమించలా అంగీకరి ఎవరు సార్, సమరి స్త్రీ. కరెక్టే, నువ్వు ఆవిడకంటే బెటర్ తెలుసా, ఆవిడ 6 నువ్వు 3, ఇంకా 3 ఛాన్స్ అని అంటే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, ఏముంది, ఏసే దగ్గరకు వచ్చి ప్రభా నన్ను క్షమించాను అడుగు అని క్షమిస్తాడు అని అంటే కొంచెం మొండి వ్యవహరించింది. ఇప్పుడన్నా, ఇప్పుడే చేయి, ఇప్పుడు సెటిల్ అయిపోయింది కదా, కదరు సాయంత్రం అన్నది, ప్లీజ్ హలో బలవంతం చేయదు, ఓకే సాయంత్రం 5 కదా, వేచి ఉన్నా, రాల 2 రాల. 3 వాళ్ళ తమ్ముడు చాట్లోకి వచ్చాడు, తమ్ముడు అని నాకు తెలియదు, ఈ అమ్మాయి చాట్లో నుంచి హలో అన్నా అన్నది. ఏంటమ్మా అంటే, అమ్మ కాదమ్మా అన్న, నేను వాళ్ళ తమ్ముడిని. ఏమైంది ఆమె అక్క అన్నది, అన్న మీతో చాట్ చేసింది కదా, అదే చివరిది. ఏమేం చెప్పన్న, నా తర్వాత రోజు కాలేజీకి వెళ్ళిందన్న, కాలేజ్ నుంచి వస్తా ఉంది, మా ఇంటి ముందు టర్నింగ్ ఉంటుందన్న, ఆ టర్నింగ్ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే డీసీఎం టయోటా వచ్చి గుద్దిందన్న, మధ్యలో డివైడర్ ఉంటుంది, కరెంటు పోల్ ఉంటుంది, తలకాయలు కరెంటు పోల్కి తగిలి పగిలిపోయి చచ్చిపోయిందన్న. రోజు నేను ఎక్కడుందో తెలుసా, ఇప్పుడు డౌట్ లేదు, బాండ్ పేపర్ మీద రాసిస్తా, నరకంలో ఉంది. ఆమెకి యేసుప్రభు దగ్గర రావాలని తెలుసు, క్షమించమని ప్రార్థన చేయాలని తెలుసు, ఏసే దగ్గరకు వస్తే క్షమిస్తాడని కూడా తెలుసు. దేవుడు ఈ మొత్తం
మొత్తం ఫిట్టింగ్ అంతా ఆమె కోసం సెట్ చేశాడు. ఆమె తృణీకరించింది, నరకం కలిపింది. ఈ మీటింగ్ నీ లైఫ్లో చివరి మీటింగ్ ఏమో నాకు తెలియదు. నువ్వు నరకం కలకుండాలంటే ఒకటే ఒక మార్గం, నీ పాపాన్ని దేవునితో ఒప్పుకో. బ్లాక్మెయిల్ చేయట్లేదు నేను, హిప్నటైజ్ చేయట్లేదు, సీరియస్గా ఆలోచించాను. వచ్చాను బుల్లెట్ దిగాలి, పని అవ్వాలి, నీ లైఫ్లో మార్పు రావాలి. దానికోసమే ఈరోజు ఏసీ దగ్గరకు వచ్చి, ఏసయ్యా నన్ను క్షమించు అని అడుగుతావా, నా జీవితాన్ని మార్చు అని అడుగుతావా? తలంచండి, కళ్ళు మూసుకోండి. 2 మినిట్స్ ఎవరు లేవద్దు, 2 మినిట్స్ అలాగే కూర్చోండి. ఇంతసేపు ఓపికగా కూర్చున్నారు, మీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. 3 పారాగ్రాఫ్లు 3 విషయాలు మోషే దేవుడితో గడిపాడు, ఆశీర్వాదకరంగా మారాడు. అహరోను దేవుణ్ణి వదిలిపెట్టేశాడు, ప్రజలతో ఉన్నాడు, శాపగ్రస్తమయ్యాడు. కానీ దేవుడు కృపగలిగిన వాడు, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు శాపంలోంచి దీవెనలోకి మార్చబడటానికి. ఈరోజు అదే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఒకవేళ అలాంటి జీవితాన్ని జీవిస్తుంటే, దేవుడికి దూరమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే, ప్రార్థన చేయి, ప్రభా నన్ను క్షమించు, ప్రభా ఫర్గివ్ మీ లార్డ్, ఫర్గివ్ మీ, నన్ను క్షమించు ప్రభా, నిన్ను వదిలిపెట్టి నా ఇష్టం వచ్చినట్లు జీవించాను ప్రభా, నా జీవితాన్ని ఒక్కసారి దర్శించు ప్రభా. ఈ రాత్రి టచ్ మై హార్ట్ ఓ లార్డ్, నా హృదయాన్ని ఒక్కసారి తాకు ప్రభా, నా గుండెను ఒక్కసారి తాకు ప్రభా, నా హృదయంలోకి ఒక్కసారి రా ప్రభా, నీ జీవితాన్ని మారుస్తాడు. మై ఫ్రెండ్స్, మీకు ఒక అవకాశం ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి నీ జీవితం ఆశీర్వాదకరం అవ్వాలని నువ్వు ఆశపడుతుంటే, శాపగ్రస్తమైన జీవితం నుంచి బయటకు రావాలనేటువంటి ఒక కోరిక ఉన్నట్లయితే, ప్రార్థన చేయండి, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా అని. ఈ రాత్రి అలాంటి ప్రార్థన చేయడానికి ఎవరిని ఇష్టపడుతున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఎస్, నేను ఎక్కువసేపు అడగను, జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్స్, ఓకే ఒకసారి అడుగుతాను. ఇంకేమన్నారు, ఇస్ దర్ ఎనీవన్ ఎల్స్, ఎవరైనప్పుడు కూడా, హూ ఎవర్ యు ఆర్, ఈ రాత్రి నా జీవితం మార్చబడాలి, ఈ రాత్రి నేను క్షమాపణ కోరాలి. ఇది నీ కోరిక అయితే ఎవరైతే చేతులు ఎత్తారో దించేయండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే చేతులు ఎత్తారో ఉన్న చోటన లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. We will pray, my friends. We will pray. ఈ రాత్రి దేవుడు మనల్ని క్షమించడానికి ఇష్టపడేటువంటి వాడు, ఈ రాత్రి మన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడేటువంటి వాడు. This is an amazing moment. This is the moment where the divine meets the human. ఆధ్యాత్మికమైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మానవుణ్ణి కలుసుకునేటువంటి మధుర సమయం అది. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ గుండె మీద చేసుకోండి. మీ గుండె మీద ఒక చిన్న ప్రార్థన చెప్తాను, నా ఆ ప్రార్థన మనస్ఫూర్తిగా చెప్పండి. ఏసయ్యా నేను పాపం చేశాను, నీ నుంచి దూరమై నిన్ను మరిచి చెడు జీవితం జీవించాను, నన్ను క్షమించు. ఏసయ్యా నన్ను ప్రేమించి ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. ఏసయ్యా నీ సన్నిధిలోకి నేను వస్తున్నాను, నన్ను క్షమించు. ఏసయ్యా నా హృదయంలో పవిత్రతను సంతోషాన్ని అనుగ్రహించు. ఈనాటి నుంచి నీతో ఎప్పుడు సహవాసంలో ఉండి నీ బిడ్డగా జీవించి ఇతరులకు ఆశీర్వాదం కాగలిగినట్లు నన్ను ఆశీర్వదించండి. ఏసయ్యా నామములో ప్రార్థించున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి.